లేని కోడలుత్త మురాలు హోయమ్మ కోడల్లేని అత్త గుణవంతురాలు ఆహం ఆహం. చాలా బాగా పాడారు, అబ్బా సూపర్. అది అనకపోతే నెక్స్ట్ వాయిస్ బాగానే ఉంది. ఫస్ట్ థింగ్ మాకు థ్యాంక్స్ అండి, టైం ఇచ్చి ఇక్కడ వరకు వచ్చారు. యో డెఫినెట్లీ అండి, మాకు కూడా ఇలాంటివి అవసరం. ఎందుకంటే థ్యాంక్స్ నేను ముందే ఎందుకు చెప్పానంటే మీకు చాలా పేషెన్స్ కావాలి కాబట్టి ఐ జస్ట్ గేవ్ యూ బూప్ స్టాప్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే విజయవాడ అమ్మాయిలకి చాలా టిక్, ఎక్స్ట్రా ఎక్కువ పొగరు అంటారు. అది ఉంటే తప్పేంటండి, ఉంటే తప్పేంటి ఉందంటారు, ఉండకపోతేనే ప్రాబ్లమ్. సో విజయవాడ నుంచి వచ్చి అసలు ఏదో అనుకున్నారు, ఏదో అయిపోదామని చెప్పేసి ఒక టీచర్ అనుకుని, హెచ్ఆర్ అనుకుని, ఎంబీఏ చేసిన అమ్మాయి, ఇలా సెవెరల్ థింగ్స్ అనుకున్న హిమజ అనే క్యారెక్టర్ అసలు ఈ హైదరాబాద్కి ఎందుకు రావడం జరిగింది, అసలు ఏంటి విషయం? చాలా గ్యాదర్ చేశారు అయితే. ఆ డైరెక్టర్ గారు శివాజీ గారని, నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. ఎక్కడ హ్యాపీనెస్ లేక అంకుల్కే కాల్ చేసి, అంకుల్ నేను సీరియస్గా అసలు యాక్ట్రెస్ అయిపోవాలి, ప్రొఫెషనల్ అయిపోవాలి అంకుల్, ఏం చేయాలంటే. మీరు ఒక దగ్గర చెప్పడం జరిగింది ఏంటంటే, ఫేస్బుక్లో కట్టపుల్ల చీర కట్టినా సరే ఫేస్బుక్లో తెగ హాయిలు మెసేజ్లు. అరే బాబు, నేను అన్నది వెబ్సైట్స్ గురించి, జెంట్స్ గురించి కాదు. ఎలా గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజం కొట్టుకున్నట్టు ఉంది మీరు. ఒక పర్సనల్ క్వశ్చన్, అయితే ఎవరు చేయలేదు అన్నారు కదా, అంత పర్సనల్గా అయితే నేను చెప్పను. ఒక దగ్గర హెడ్లైన్ చదివాను ఏంటంటే, వాళ్ళ పేర్లు బయట పెడితే కాపురాలు కూలిపోతాయి. ఇప్పటికీ నేను అడగలేదు తన్ని. సో ఎలా అంటే, రీసెంట్గా తీసుకున్నట్టు శ్రీరెడ్డి గారు తీసుకున్నా, గాయత్రి గుప్తా గారు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా క్యాస్టింగ్ కోచ్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని నేను అడుగును. సో అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు ఈత చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగామని అనుకుంటారు. సో మనం రెడీగా ఉండాలి. లేదురా బాబు, నేను పాలే తాగుతున్నానని నీకు తెలియాలి, మీ ఫ్యామిలీకి తెలియాలి. ఇంతవరకు ఏం సాధించామనేది నాకు అర్థం కాలేదు. ఒకటి, ఫేస్లు ఏవో బ్లర్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అది ఎందుకు అట్లా దాగుడు మూతలు ఎందుకు? ఇప్పుడు నలుగురిని చూపించి వాళ్ళలో ఒక దొంగ ఉన్నాడు అంటే, వాళ్ళు నమ్మి నాకు సినిమా ఇచ్చారు, హీరోయిన్ ఇచ్చారు, సినిమా డిజాస్టర్ అయింది, ఆ డబ్బులు నేను తీసుకెళ్ళి ఇవ్వగలనా? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ధైర్యంగా డబ్బులు పెట్టి ముందుకొస్తున్న ప్రొడ్యూసర్ని అంత ఈజీగా అందరిని ఒకసారి అలా బ్యాడ్గా క్రియేట్ చేయడం నాకు నచ్చలేదు. జరిగిన తర్వాత ఇమీడియట్గా అన్న కంప్లైంట్ ఇవ్వాలి కదా, అదేం చేయకుండా ఇప్పుడు అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది పరిస్థితి. నాకు లాస్ట్ టైం నేను చెప్పాను, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని. ఇప్పుడు అందంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్ కానీ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందంగా ఉండొద్దా? అలా రాంగ్ థాట్స్లో ఉండొద్దు అండి, ప్లీజ్. కొంచెం కళ్ళు నేల మీద పెట్టి వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. హీరోయిన్గా ఎందుకు రావట్లే? ఈ హీరోయిన్ కావాలంటే అండి బాబు, ప్రతి అమ్మాయి హీరోయిన్గా అయితే అసలు చూసేవాళ్ళు ఎవరు? టాలెంట్ని చూడండి అయ్యా బాబు, యాక్టింగ్ని చూడండి. సారీ, మీరు ఒకటైతే మొదలు చేస్తారు. ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా? ఏమ్మా, ఈవినింగ్ పార్టీకి వస్తావా అంటారు. పార్టీ అంటే ఏంటి అర్థం? నువ్వు ఎప్పుడైతే ఓకే సార్ అంటావో అక్కడి నుంచి ప్రతి ఒక్కడు ఆడుకుంటాడు. మీరు అన్నారు విజయవాడ అమ్మాయి యాటిట్యూడ్ అది ఇక్కడ పనికొస్తుంది బాబు, పనికొస్తుంది అంటారు. డ్రింకింగ్, స్మోకింగ్ అలాంటివి ఏం లేదు కదా. ఈత చెట్టు కింద కూర్చొని పాలు తాగరు, కళ్ళు తాగుతారు అని అంటారు కదా, అలాగా పబ్లో కూర్చొని బీర్ తాగరు. ఇండస్ట్రీ వాళ్ళు అనగానే చాలా తక్కువ చూపు ఉంటుంది, కొంతమంది కించపరిచేలా మాట్లాడతారు, కొంతమంది ఒక రేంజ్ రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు జనాలు ఈజీగా రాయడానికి అందుబాటులో ఉండేది ఆర్టిస్టులు అండి. సోషల్ మీడియా వల్ల కొంతమందికి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. ఆ మీడియాకి ఒక కైండ్ సజెషన్ ఇవ్వాలి అంటే ఎలాంటి సజెషన్ ఇస్తారండి? మిగతా వాళ్ళ పేర్లు పాడు చేసి సంపాదించే డబ్బుతో మీరు నిజంగా హ్యాపీగా ఉండగలుగుతారా?
నేను మీ కోమలి. మనమంతా ఒక ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీతో ఈరోజు కబుర్లు చెప్పడానికి వచ్చిన విజయవాడ అమ్మాయి తన చీర కడితే సాంప్రదాయానికి చీర కట్టామా అన్నట్టుగా ఉంటుంది. ఆ అమ్మాయి చుడిదార్ వేస్తే సంస్కారానికి చుడిదార్ వేశామా అన్నట్టుగా ఉంటుంది. ఆ అమ్మాయి స్మాల్ స్క్రీన్లో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని తెచ్చుకోవడమే కాకుండా ఒక బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ సంపాదించారు. అండ్ అక్కడితో ఆగిపోకుండా ముందు ముందుకు వెళ్తూ చాలా టాలెంట్తో మంచి మూవీస్లో నటిస్తూ పెద్ద స్క్రీన్లో కూడా తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు, సంపాదించుకుంటున్నారు. ఆల్రెడీ చాలా ఫిలిమ్స్లో చేశారు, ఇంకా మంచి మంచి రోల్స్లో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆ విజయవాడ అమ్మాయి హిమజ రెడీగానే ఉంది మాట్లాడడానికి. సో నేను కూడా రెడీ, కబుర్లో చెప్పడానికి నేను రెడీ, మీ క్వశ్చన్స్తో మీరు రెడీ. మీ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను అన్ని గ్యాదర్ చేసేసుకున్నాను అనమాట ఫేస్బుక్లో, అక్కడ ఇక్కడ కమెంట్స్ అన్ని చూసేసి. సో ఆ క్వశ్చన్స్ కూడా ఈరోజు మనం హిమజని అడిగేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం? హాయ్ అండి హిమజ గారు. హాయ్ కోమలి, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. ఫస్ట్ థింగ్, వెల్కమ్ టు మై షో కోమలితో కబుర్లు. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారండి? ఐఎమ్ సో హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉన్నాను. సో మా ఈ కోమలితో కబుర్లు ఏమైనా కొంచెం ఐడియా ఉందా? చాలా వీడియోస్ చూసాను, అంటే వద్దన్న యూట్యూబ్ ఆన్ చేయగానే ఫస్ట్ పాపప్ వస్తుంది నాకు. వద్దన్న వచ్చేస్తుంది కదా. సో ఎనీవేస్ ఐడియాస్ నుంచి వస్తుంది నాకు పాపప్. సో ఐ డెఫినెట్లీ సీ. యూ హ్యావ్ సీన్. ఫస్ట్ థింగ్ మాకు థ్యాంక్స్ అండి టైం ఇచ్చి ఇక్కడ వరకు వచ్చారు. యో డెఫినెట్లీ అండి, మాకు కూడా ఇలాంటివి అవసరం. ఎందుకంటే ఏవేవో అనుకుంటూ ఉంటారు, చెప్పేంత వరకు అవునా అని తెలియదు అనమాట చాలా వరకు. సో మాకు కూడా అవసరం ఇలాంటి షోస్. యూ రైట్. ఇంకొకటి కూడా ఏంటంటే ఇలా నేను చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే థ్యాంక్స్ నేను ముందే ఎందుకు చెప్పానంటే మీకు చాలా పేషెన్స్ కావాలి కాబట్టి ఐ జస్ట్ గేవ్ యూ బూప్ స్టాప్ అనమాట. చెప్తే పడుంటుంది అలాగా, ఆ పక్కన పడుంటుంది ఆ తర్వాత, అంటే మీకు ఇంకొంచెం ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఈ విజయవాడ అమ్మాయి కదా మీరు, యూఆర్ ఫ్రమ్ విజయవాడ. సో విజయవాడ నుంచి వచ్చి అసలు ఏదో అనుకున్నారు, ఏదో అయిపోదామని చెప్పేసి ఒక టీచర్ అనుకుని, హెచ్ఆర్ అనుకుని, ఎంబీఏ చేసిన అమ్మాయి ఒక హెచ్ఆర్ అనుకుని అది పక్కన పెట్టేసి స్పోర్ట్స్ ఒకప్పుడు స్టేట్ లెవెల్ దాకా వెళ్ళారు, అక్కడి దాకా వెళ్ళి మర్యాద కాకుండా టీచర్ అనుకుని ఇలా సెవెరల్ థింగ్స్ అనుకున్న హిమజ అనే క్యారెక్టర్ అసలు ఈ హైదరాబాద్కి ఎందుకు రావడం జరిగింది, అసలు ఏంటి విషయం? ఓ చాలా గ్యాదర్ చేశారు అయితే. అది దారుణంగా రీసెర్చ్ అయ్యింది. ఇప్పుడు ఎలా గ్యాదర్ చేశారు అని అడిగి టైం వేస్ట్, నాకు అర్థం అవుతుంది మీ వర్క్ కాబట్టి అది. సో ఎందుకు హైదరాబాద్ ముందే వచ్చానండి, ఇండస్ట్రీ కోసం అయితే రాలేదు. ఐ వాంట్ టు సర్వైవ్ మై సెల్ఫ్ అన్నమాట ఫస్ట్ నుంచి. అది ప్లస్ మైనస్ నాకు తెలీదు, ఇంతవరకు నాకు ఇది కావాలి మమ్మీ, ఐ మీన్ పెద్ద అయిన తర్వాత, చిన్నప్పుడు ఆఫ్ కోర్స్ విల్ డిపెండ్ ఆన్ అవర్ పేరెంట్స్, పెద్ద అయిన తర్వాత మాత్రం ఐ నెవర్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్. నాకు ఏదైనా కావాలంటే నేను కష్టపడి సంపాదించి, అది ఏది చేసినా కానీ నేను సంపాదించి కోరిక నెరవేర్చుకోవాలి అన్న ఇది ఉంటుంది, బై ఇన్బిల్ట్ వచ్చింది. నేను ఏదో ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయింది అట్లా ఏం కాదు, నేను ప్రౌడ్గా చెప్పగలను ఆ విషయం అయితే. ఇది ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళని ఏది అడగకుండా, అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కానీ ఒక్కదాన్నే చెప్పాలనిపించేది కాదు, చెప్తే వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు, తప్పితే నా ఫీలింగ్స్ అంత బాగా అర్థం కావు అని అన్న ఒక ఫీలింగ్ అనమాట. సో నేనే సర్వైవ్ అవ్వడానికి చేసిన ప్రయత్నాల్లో ఈ టీచింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, లైక్ సాఫ్ట్వేర్ కానీ, ఇవన్నీ ఒక ప్రయత్నాలు. అంటే దేంట్లో నా హ్యాపీనెస్ ఉందని వెతుక్కున్నాను, చాలా టైం పట్టేసింది. సో దిస్ ఈజ్ మై లాస్ట్ ఆప్షన్ అనమాట. సో 2004లో మా డాడీ ఒక టెలిఫిల్మ్ రాశారు అండ్ మా చిన్నాన్న గారు ప్రొడ్యూస్ చేశారు, సర్వంతర్యామి అని, అది మా టీవీలో టెలికాస్ట్ అయింది. దాంట్లో ఒక చిన్న రోల్, సిస్టర్గా చేశానమాట హీరో రోల్కి. ఆ డైరెక్టర్ గారు శివాజీ గారని, నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. సార్ అన్నారు, నీకు మంచి ఈజ్ ఉందమ్మా బాడీ, అసలు ధైర్యంగా వెళ్తున్నావు, కెమెరా ముందుకి ఫ్రీగా ఏదంటే అది చేస్తున్నావు. అప్పుడు నేను జస్ట్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను అన్నమాట ఫస్ట్ ఇయర్ అని ఒక మాట అన్నారనమాట, నీకు మంచి ఈజ్ ఉందని. ఊరికి అలా మైండ్లో అలా పెట్టేసుకుంటాం కదా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే, అబ్బా మనకింత ఫీల్ ఉందా ఓకే అని చెప్పేసి, ఎక్కడికో వెళ్ళాలి యాక్ట్ చేయాలని లేదు, బట్ ఇదంటే మన చేతిలో ఉంది చేస్తున్నాము ఓకే ఫైన్, నన్ను ఓకే బాగుంది అన్నారు కాబట్టి హ్యాపీ. ఇది అంతవరకు వదిలేశాను. ఇంకా తర్వాత చివరికి ఎక్కడ హ్యాపీనెస్ లేక అంకుల్కే కాల్ చేసి, అంకుల్ నేను సీరియస్గా అసలు యాక్ట్రెస్ అయిపోవాలి, ప్రొఫెషనల్ అయిపోవాలి అంకుల్, ఏం చేయాలంటే ఫస్ట్ వెళ్ళి ఫొటోస్ తీసి ఫొటోస్ పంపించి నాకు అన్నారు. సో ఓకే ఫొటోస్ దిగాను, కాపీస్ పట్టుకొని నేను అంకుల్ దగ్గర వెళ్ళాను. భార్యమణి షూటింగ్ జరుగుతుంది, సెకండ్ యూనిట్ షూటింగ్ జరుగుతుంది, ఆయన డైరెక్టర్ అన్నమాట. చూపించాను, ఓకే బాగున్నావమ్మా, ఇంకా మా మేకప్ ఇంకా వెరైటీ ఉంటుంది, అంటే వేరియేషన్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది ఫేస్ ఇంపార్టెంట్ కదా, ఇంకా బాగుంటుంది, మోల్డ్ అవుతుంది నీ ఫేస్, సరే నేను ఒకసారి జిఎం గారితో మాట్లాడతాను, ఒకసారి కలువు అన్నారు. ఓకే ప్రసాద్ గారి దగ్గరికి అప్పుడే వెంటనే వాళ్ళ క్యాబ్ ఇచ్చారు, వెళ్ళాను. అనుకోకుండా మీటింగ్ ఆయన్ని కలవడం, ఓకే సార్ నమస్తే సార్, విజయవాడ నుంచి వచ్చాను సార్ అంటే, మొత్తం ఏ టు జెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అడిగారు, మొత్తం చెప్పాను. ఓకే అమ్మ నువ్వు తప్పు చేసావు అన్నారు. ఏంటి సార్ అంటే, చాలా లేట్గా వచ్చావు, జస్ట్ మిస్, 2 డేస్ బ్యాక్ ఉంటే మంచి మెయిన్ లీడ్ వచ్చేది నీకు, ఇట్స్ ఓకే ఫైన్, ఒకసారి స్క్రీన్ టెస్ట్కి వెళ్ళు,
అంత ఫార్మాలిటీ ఉంటుంది. మేకప్ వేస్తారు, టెస్ట్ చేస్తారు, నచ్చితే ఏ రోల్కి సూట్ అవుతావు మెల్లగా నేర్చుకుందువు అని చెప్పి స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత 2 డేస్ కాల్ చేశారు. ఓకే అమ్మ, యువర్ సెలెక్టెడ్ ఆ సెకండ్ లీడ్ అపూర్వ అనమాట. మేకప్ వేసుకోగానే మిర్రర్లో నా ఫేస్ చూస్తే అది ఎవరినో చూసినట్టుంది, నాకు ఎవరినో ఒక సెలబ్రిటీని చూసినట్టుంది. ఎందుకంటే ఫస్ట్ టైం మేకప్లో ఒక అందరి ముందు కెమెరా ముందు యాక్ట్ చేయడం అదంతా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. నాకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ధైర్యంగా అది తప్పైనా రైట్ అయినా అనుకున్నది చేసేస్తా. వాళ్ళు నాకు యాక్షన్ 0.1% కూడా రాదు. క్యామ్ లెఫ్ట్ అంటే నేను ఎటో దూరంగా వెళ్ళిపోయేదాన్ని, అసలు ఆ కామన్ సెన్స్ కూడా నాకు అస్సలు లేదు. ఓకే, సో వాళ్ళు నన్ను భరించి ఈ అమ్మాయికి కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అని ఒక్కదాని మీద నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆ డైరెక్టర్ గారే నాకు యాక్టింగ్ నేర్పించిన, కానీ స్లోగా స్లోగా నేర్చుకున్నాను. సో అంతేగాని స్పెసిఫిక్గా కోర్స్ అనేది మాత్రం అసలు లేదు. అండ్ నేను ఈ మధ్య వింటుంది అని చాలా మంది ఆ కోర్స్ ఈ కోర్స్ చేశారంటున్నారు, కోర్సులు చేసిన వాళ్ళకి రావట్లేదు. ఐ డోంట్ నో వై. ఇట్స్ ఆల్ అబౌట్ ఫేట్, టాలెంట్, హార్డ్ వర్క్, ఇంకో దాంతోపాటు సెవెరల్ మన ఫస్ట్ స్టెప్ అండ్ టైం ఇంపార్టెంట్. అది ఏ టైంలో మనం ఆ స్టెప్ వేసాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మరి ఈ విధంగా తీసుకుంటే మీకు హెల్ప్ చేసిన వాళ్ళు వారేనా? ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఫస్ట్ టైం స్క్రీన్ చూసుకున్నారంటే అదే కదా మేకప్ అన్నారు. డెఫినెట్లీ. సో వాళ్ళేనా? హూ ఇస్ యువర్? ఫస్ట్ టైం మేకప్ వేసింది రాంబాబు గారు, ఈటీవీ రాంబాబు గారు, నాకు చాలా గుర్తు. డైరెక్టర్స్లో హెల్ప్ చేసిన శివాజీ అంకుల్. సో ఆ సీరియల్లో నేను చేస్తున్నాను, చేస్తుండగా నేను చిన్న చిన్న ట్రయల్స్ ఇవి రోజు ఉండదు కదా షూటింగ్, మంత్లీ ట్వైస్ థ్రైస్ అట్లా ఉండేది స్టార్టింగ్లో, తర్వాత కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి డేట్స్. ఆ మిగతా రోజులంతా ఏం చేయాలి, ఈలోపు ఏమో అందరికీ నేను యాక్ట్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నాను, ఖాళీగా ఉంటున్నాను. అది ప్రాక్టికల్గా వస్తే అదే జరుగుతుంది, ఏంటి షూటింగ్కి వెళ్ళదు, ఎప్పుడో ఒకసారి వెళ్తుంది, యాక్ట్రెస్ అంటది, అది ఇది అంటది అంటే చీన ఇలా ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలని యాంకరింగ్ ట్రై చేశాను. దట్స్ ఇన్ 2014 టాలీవుడ్ ఛానల్లో యాంకరింగ్ ట్రై చేశాను. ఊరికే స్క్రీన్ టెస్ట్లో అది కూడా సెలెక్ట్ చేశారు. ఓకే ఫైన్ బాగుంది అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను, పాకెట్ మనీ బాగుంది, ఇన్కమింగ్ బాగుంది, అలా ఇంప్రూవ్ అవుతున్నాను. ఒక కాస్ట్యూమర్ ఏంటంటే నాకు అవసరమైంది, నేను కాల్ చేసి ఏమండి కొంచెం మీ కాస్ట్యూమ్ కావాలి ఫోటోషూట్కి అన్న. వాళ్ళ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత ఏమండి నేను ఇలా బాగున్నాను అంటున్నారు అందరూ, ఈ ఫొటోస్ మీకు పంపిస్తున్నాను చూడండి అని నాకు జస్ట్ ఫొటోస్ పంపించాను అంతే. ఆయన ఎవరో సారీ ఎవరో కాదు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ డైరెక్టర్ రసూల్ గారు, ఎవరైనా హీరోయిన్ కావాలి మనకి, తెలుగు అమ్మాయి తెలుగు లుక్ కావాలి, ఎవరైనా ఉంటే పంపించు ఫొటోస్ అంటే ఆయన ఇమీడియట్గా ఫోన్లో ఉంది నాది హాఫ్ శారీలో ఫోటో ఉంది టక్మని పంపించేశారు. అప్పుడు ఆయన చూసి స్క్రీన్ టెస్ట్ చేద్దామమ్మా లుక్, మరి మన తెలుగు అమ్మాయి కొంచెం పర్లే హైట్ పర్సనాలిటీ బాగానే ఉంటాము కళ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకంతో పిలిచి స్క్రీన్ టెస్ట్ చేశారు, ఇమీడియట్గా ఓకే చేశారు. దట్స్ హౌ ఐ వెంట్ టు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్. సో అది కూడా అనుకోని వచ్చింది, ఏది అనుకోలేదు. ఫస్ట్ స్టెప్ నేను వేసిన అంకుల్ నేను యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను, ప్రొఫెషనల్ అవ్వాలనుకున్నాను, ఏం చేయాలంటే ఫొటోస్ తీసుకురమ్మన్నారు. ఫొటోస్ తీసుకెళ్ళడం వరకు ఫస్ట్ స్టెప్. తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత నేను స్లోగా నేర్చుకుంటూ చేసుకుంటూ. సో మీ జర్నీ ఇప్పుడు దీని గురించి కనుక్కుంటాం, మీ మూవీస్ ఏంటి, మీ సీరియల్ ఎలా, ఆ జర్నీ అంతా మనం కనుక్కుందాం. ఫస్ట్ ఏంటంటే విజయవాడ అమ్మాయిలకి చాలా టిక్, ఎక్స్ట్రా లేక పొగరు అంటారు, అది తప్పేంటండి? ఉంటే తప్పేంటి? ఉందంటారు, అయితే ఉండకపోతేనే ప్రాబ్లమ్. ఉంటే తప్పేంటి అంటున్నాను, ఒకళ్ళ వల్ల ఒకళ్ళ బిహేవియర్ వల్ల నష్టం కలిగినప్పుడు అది కరెక్టేనండి. సో విజయవాడ వాళ్ళకి ఉందంటారు, ఉండాలి కూడా. ఎవరికైనా విజయవాడ అని కాదండి, ఓ విజయవాడ విజయవాడ అనేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఉంది ఈరోజు, మినిమం ఉండాలి, ఓవర్గా ఉండకూడదు. ఐ వోంట్ సే దట్, మినిమం అయితే ఉండాలండి, లేదంటే ఈ రోజులో కష్టం. సో అలా అంటారనమాట, ఫిక్స్ అయిపోండి విజయవాడలో అంటే అందరు కొద్దిగా ఫీల్ అవుతారు, అందరికి లేదమ్మా అంటే యాటిట్యూడ్ అంటే ఒకటండి, ఎదుటి వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుందండి. ఇప్పుడు నాకు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి పక్క నుంచి ఉంటే నేను హాయ్ చెప్పాలి అని అనుకోవడం అతని యాటిట్యూడ్, అతను ఎవరో నాకు తెలియదు నేనెందుకు చెప్పాలనేది నా యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకే ఎదుటి వారి యాటిట్యూడ్ కనిపిస్తుంది బేసిక్గా. యా, సో మీరు ఒక దగ్గర చెప్పడం జరిగింది ఏంటంటే ఫేస్బుక్లో కట్టపుల్ల చీర కట్టినా సరే ఫేస్బుక్లో తెగ హాయిలు మెసేజ్లు అలా రెస్పాండ్ అవుతుంటారు అబ్బాయిలు, అదేవిధంగా అది మామూలు కట్టపుల్లకే అన్నారు, మరి ఇంత అందమైన హిమజాకి ఎంతమంది లవ్ ప్రపోజల్ చేశారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న విషయం గురించి ఒక విషయం చెప్పాలండి, నేను అది నా సెన్స్ ఏంటంటే ఫేస్బుక్ సోషల్ వెబ్సైట్ గురించి అది విషయం చెప్పాలి, నేను సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది ఒక రోజు. ఎందుకంటే కొంతమంది ఇలా కామెంట్ చేశారంటే మగవాళ్ళు మేము ఎలా కనిపిస్తున్నాం అని కొంతమంది జెంట్స్ రియాక్ట్ అయ్యారు. అరే బాబు నేను అన్నది వెబ్సైట్స్ గురించి జెంట్స్ గురించి కాదు, ఎలా గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజం కొట్టుకున్నట్టు ఉంది. మీరు సోషల్ వెబ్సైట్లో ఎవరు
80% ఫేక్ ప్రొఫైల్సే ఉంటాయండి నాకు తెలిసి. సో నేను అలా అన్నా, ఏ ఫోటో పెట్టినా లైక్స్ కొడతారు, ఫస్ట్ ఫ్రెండ్ అవ్వాలని చూస్తారు, నేను ఆ సెన్స్లో అన్నాను. కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు, తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఐఎమ్ సో సారీ. సో కమింగ్ టు ద పాయింట్, ఎంతమంది ప్రపోజ్ చేశారంటే ఈ రోజుల్లో అండి, టు బీ ఫ్రాంక్, అమ్మాయి అంటే మళ్ళీ చెప్తున్నా మినిమం చాలామంది ప్రపోజ్ చేస్తారండి. ఓకే, వాళ్ళకు ఉండే వాళ్ళు వాళ్ళకు ఉంటారు. ఏమంటారు, కంటికి నచ్చిందే మనసుకి ఎవరు నచ్చరు. ఓకే, కంటికి నచ్చింది మనసు వరకు వెళ్తుంది, ఆ టేస్ట్ అనేది వేరే అవుతుంది. ఒకళ్ళకి ఒక్కొక్కరు నచ్చుతారు, మనకు నచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు నచ్చొచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరో చేత ప్రపోజ్ చేసుకొని చేయించుకునే ఉంటారు. సో వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. సో ఆ విధంగా ఒకరైతే కాలేజ్ డేస్లోనే ఒకప్పుడు చాలా ఫ్యాన్స్ ఉన్న మీకు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా పెరిగిపోయి ఉంటారు. పెరిగిపోయారేమో కానీ, మీరు అన్నారు చూసారు ఇందాక యాటిట్యూడ్గా, యాటిట్యూడ్ విషయం గురించి. యాక్చువల్లీ నేను అది నేనేంటో తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం లేదండి, నేనేంటో తెలియని వాళ్ళు అసలు నా దగ్గర కూడా రారు, నన్ను అసలు భయపడతారు. సో అది నాకు ఇక్కడ హెల్ప్ అవుతుంది, ఎవరు నా దగ్గర రారు, కనీసం ప్రపోజ్ కూడా చేయలేను. సో మీరు నాకు తెలిసి ఏంటంటే చాలా సాఫ్ట్, డౌన్ టు ఎర్త్, వేరే వేరే వాళ్ళు అనుకునేది మనకి అది పక్కన పెడదాం కాదు. సో ప్రపోజ్ చేయడానికి రాలేదు, భయపడ్డారంటారా? భయపడ్డారు, అసలు ఎవరు ఇంతవరకు ప్రపోజ్ చేయలేదు. ఇస్ ఇట్ ట్రూ? అయ్యో, సో ఒక పర్సనల్ క్వశ్చన్, అయితే ఎవరు చేయలేదు అన్నారు కాబట్టి. అంత పర్సనల్గా అయితే నేను చెప్పను. పర్లేదు, నేను చెప్పకండి, అది స్కిప్ అనుకుందాం, అప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇందాక తెలిసి పర్సనల్ లేదు. సరే, కాలేజ్ డేస్లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డారు, వన్ సైడ్ లవ్, ఆ తర్వాత ఇంకా లైట్ తీసుకోవడం జరిగింది, అతను చెప్పకుండా అలా మిగిలిపోయారు అనేది ఒక స్టోరీ. అది కాలేజ్ కాదండి, సరిగ్గా గ్యాదర్ చేయలేదు. నా లేదు, స్కూల్లో జస్ట్ లైక్ చూడడం అంతే, నవ్వడం అంతే. దానికి ఎంగేజ్ లో అది జస్ట్ వెరీ కామన్. అది ఏంటంటే దూరంగా పెట్టే కొద్దీ పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుద్దని చూస్తారు, చెప్తారు చూసారు. నో నో నో, కో ఎడ్యుకేషన్ చాలా మంచి స్కూల్, చాలా స్ట్రిక్ట్ అనమాట. మనం వద్దన పనే చేయాలనిపిస్తుంది, బాయ్స్ గర్ల్స్ మాట్లాడకూడదు అంటే చూడాలనిపిస్తుంది. జస్ట్ చూసి జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ అనమాట ఆ టైం. అంటే మిగతా వాళ్ళందరూ రాంగ్ గా తీసేసుకొని దాన్ని ఓవర్గా రియాక్ట్ అయిపోయారు, మా పేరెంట్స్ అండ్ స్కూల్ టీచర్స్ అందువల్ల అలా రియాక్ట్ అయిపోయారు. అండ్ మేము మా కూడా చిన్న చిన్న ఏదన్నా ఇది మిస్లీడింగ్ ఉండుంటుంది టీచర్స్కి, బట్ ఆ టైంలో అది జరగబట్టే నా లైఫ్లో ఒక్కటన్నా స్వీట్ మెమరీ ఉంది స్కూల్ సంబంధించి. తర్వాత మీరు అది లేకుండా ఉంటే దేర్ ఇస్ నథింగ్. అసలు మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు అబ్బా అబ్బాయిలకి అసలు ఏ విధంగా కూడా, అందుకనే ఎవరు హిమజాండి భయపడుతున్నారేమో. మరి భయం కాదు కానీ ఈమెతో ఎందుకు అబ్బా, మనకి ఎందుకు రిస్క్, ఏమంటదో, ఏం గొడవ చేస్తుందో, అరుస్తుందో, తిడతదో. మంచి వాళ్ళైతే ఓకే అన్నట్టు మీరు క్లారిటీ ఇవ్వట్లేదు మరి. అట్లానే కాదు, ఐమ్ జస్ట్ కిడ్డింగ్. ఓకే, సో మీరు విజయవాడలో పుట్టిన అమ్మాయి, విజయవాడకే ఒక సెలబ్రిటీ లాగా వెళ్ళారు, థర్డ్ యానివర్సరీ ఆఫ్ జాస్ అలుకాస్. ఓ యెస్, ఆ ఫీలింగ్ ఎలా ఉందండి? చాలా హ్యాపీగా ఉందండి. మనం పెరిగిన ప్లేస్ నుంచి మనం సెలబ్రిటీగా ఇన్వైట్ చేయబడడం, ఆ రోజు స్పెషల్ గెస్ట్గా పిలిచి, ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. మా డాడీతో వెళ్ళాను ఆ రోజు, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ బికాస్ యువర్ పేరెంట్స్ మస్ట్ హావ్ ఫెల్ సో హ్యాపీ. సో ఆ విషయం పక్కన పెడితే, ఒక దగ్గర హెడ్లైన్ చదివాను ఏంటనంటే, వాళ్ళ పేర్లు బయట పెడితే కాపురాలు కూలిపోతాయి అని. ఏంటి, వాట్ ఇస్? మీరు ఎలా షాక్ అయ్యారో నేను అలా షాక్ అయ్యాను. యాక్చువల్గా నేను నవీన అని ఆర్టిస్ట్, తను ఇలాగే మీలాగే మీ ప్లేస్లో కూర్చొని చాలా నార్మల్గా మాట్లాడాము. ఆ టైటిల్ చూసి షాక్ అయ్యాను, ఇప్పటికీ నేను అడగలేదు తన్ని ఈ టైటిల్ నువ్వు పెట్టావా, ఎవరు పెట్టారు నేను అడగలేదు. దట్ ఈస్ యూజ్లెస్ అనిపించింది, ఇంకా ఆల్రెడీ రీచ్ అయిపోయింది పబ్లిక్ జనాలకి, వ్యూస్ బాగా వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కామెడీ మా ఫ్రెండ్స్ అందరూ ఓపెన్ చేస్తే లోపల విషయం లేదేంటి, నువ్వు చెప్పిన దానికి సంబంధించిన మ్యాటర్ లేదేంటి. అసలు విషయం ఒకటి, టైటిల్ ఒకటి, నేను కూడా వెతికాను, సంబంధం లేదు. కొన్ని మీరు ఏమన్నా అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమన్నా కనుగొంటే ఆ వీడియోలో నాకు కూడా చెప్పండి. అంటే నాకు అలా ఏమైనా ఉందేమో, అక్కడ మిస్ అయ్యా? లేదు లేదు, ఈ వీడియో కాదు. నేను ఎందుకు లైట్ తీసుకున్నానంటేమో అనుకుంటున్నాం మేము. అంటే కామన్ సెన్స్ అండి, ఇప్పుడు జనాలకి బతకడం కష్టమైపోయింది. ఒక వీడియో జనాలు క్లిక్ చేస్తే ఎంత మనీ వస్తాయో వాళ్ళకి తెలుసు. క్లిక్ చేయడం అనేది ఇంపార్టెంట్, చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ ఆ వీడియోకి సంబంధించి. సో అట్రాక్టివ్ టైటిల్ ఉంటే తప్పితే ఆ వీడియో క్లిక్ చేయరు, క్లిక్ చేస్తే లోపల విషయం ఉండదు అబ్బా అనుకుంటారు. అలా అని మామూలుగా చూడకుండా ఉంటారా, అబ్బే ఏమన్నా ఉంటుందేమో, ఏమన్నా ఉంటుందేమో, నెగిటివ్కే అట్రాక్ట్ అవుతారండి ఎవరైనా. అందుకనే నెగిటివ్ టైటిల్సే పెడతా ఉంటారు. సో అసలు కొంతమంది అయితే టైటిల్ చూసి వచ్చి ఏమైంది ఏంటి అని డైరెక్ట్ ఫోన్ చేస్తారు, ఏంటి టైటిల్ అని. అవునా, ఏంటని నేను ఓపెన్ చేసి చూస్తే అసలు ఏం లేదు కదా, ఎందుకు ఇంకో వ్యూ యాడ్ అయింది అక్కడ, అంతకు మించి ఏం లేదు, నా నేను కెలుక్కోవడం వల్ల ఇంకొక వ్యూ యాడ్ అయింది తప్పితే ఏం లేదు. సో నా విషయమే కాదండి, ఎవరి విషయమైనా టైటిల్స్ చూసి మోసపోవద్దు. జనాలు బతకడం కోసం ఏమంటారు, బతక నేర్చిన తెలివితేటలు ఇవన్నీ పిచ్చి పిచ్చి టైటిల్స్ అన్నీ పెట్టి అనవసరంగా మా నేమ్తో ఆడుకుంటూ ఉంటారు కొంతమంది.
దీని నుంచి ఎక్కువ మాట్లాడుకోవడం బెటర్. సో ఇప్పుడు హిమజ మైండ్ ఏం తిరుగుతుందంటే నెక్స్ట్ ఇక్కడ ఏం పెడతారు మా సైడ్? అది డెఫినెట్ గా నేను వెళ్లే ముందు చెప్పి వెళ్దాం. టైటిల్స్ కొంచెం డీసెంట్ గా చాలా దూరంగా ఉంటది, ఎందుకంటే నేను అంత ఫేమ్ అంత నేనేం కోరుకోవట్లేదు. నేను కష్టపడ్డానికి డబ్బులు వస్తున్నాయి, ఐఎమ్ సో హ్యాపీ. పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే మీరు మంచి టైం స్పెండ్ చేస్తామని నమ్మి మేము మీ దగ్గరకు వస్తాం కదా. రైట్, సో పెట్టేశారండి, వేశారు. సో అయితే ఏంటంటే రీసెంట్గా మనం తీసుకున్నట్టు అవుతే శ్రీరెడ్డి గారు కానీ అది ఏనో గాయత్రి టాపిక్ ఏదైనా నా క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఇఫ్ యూ కెన్ లిజన్. సో ఎలా అంటే రీసెంట్గా తీసుకున్నట్టు శ్రీరెడ్డి గారు తీసుకున్నా, గాయత్రి గుప్తా గారు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా క్యాస్టింగ్ కోచ్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని నేను అడుగును. సో అది ఎంతవరకు నిజం అంటారు? ఏమండి, మీరు నమ్మండి నమ్మకపోండి, కాస్టింగ్ కౌచ్ అన్న వర్డ్ ఇంతవరకు వాళ్ళు చెప్తే అవునా దీనికి ఒక ఈ వర్డ్ ఉందా అని అనిపించింది. ఇది కూడా తెలియదా అని అనుకుంటే నేనేం చేయలేదు, ఎందుకంటే నేను ఒప్పుకోవాలి ఆ వర్డ్ అనేది ఇంతవరకు ఇండస్ట్రీలో నేను వినలేదు. ఆడిషన్ అన్న వర్డ్, స్క్రీన్ టెస్ట్ అన్న వర్డే విన్నాను. నేను ఇన్ని 10 సినిమాలు చేశాను, ఫేమస్ సినిమాలే, ఆ వర్డ్ అయితే నేను వినలేదు. అంటే అలా పెట్టి పిలవట్లేదో మళ్ళీ అలా పిలుచుకోవట్లేదో ఏమో నాకు తెలీదు. మేబీ అది డిఫరెంట్ లెవెలా, అది వేరే ఏమంటారు ఫార్మాట్, అదేంటి అసలు నాకు తెలియదు. నాకు తెలిసింది ఆడిషన్ స్క్రీన్ టెస్ట్ అంతే. కాస్టింగ్ కౌచ్ అంటే ఒక పేరు పెట్టేసి అదే వేరే ప్రాసెస్ అని డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటే సరే, నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎలా అంటే ఇక్కడ రాగానే అందరూ కమిట్మెంట్స్ అని అడగడం కానీ, లేదంటే మిస్బిహేవ్ చేయడం అమ్మాయిలతో, లేదా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఉన్నారు, అందుకే ఆపర్చునిటీస్ రాలేదని అమ్మాయి ఫైట్ చేస్తుంది. ఇప్పుడు గాయత్రి గుప్త గారిని తీసుకున్నట్టు అయితే తన యాంగిల్ ఒకటి అనమాట. ఏంటి అంటే జస్ట్ షీ వాస్ టాకింగ్ అబౌట్ హర్ సెల్ఫ్, షీ వాస్ నాట్ కమెంటింగ్ ఆన్ అదర్స్. అదే కొత్త డైరెక్టర్స్ ఇలా చేశారనింది, డైరెక్టర్స్ ఇలా చేశారు అంతవరకు ఆగిపోయింది. కానీ శ్రీరెడ్డి గారు అలా కాదు, నేను జీవితాలు కూడా బయట పెడతాను, న్యాయం వచ్చే వరకు పోరాడతానని అన్ని ఛానల్స్ పట్టుకొని తిరుగుతున్నాను అనమాట. సో ఒక విధంగా ప్లస్ అంటే అది పాజిటివ్ చేస్తాను, మోసపోయిన అమ్మాయిల కొరకు అంటున్నారు తను. మోసం పోయిన అమ్మాయిలకి న్యాయం జరుగుతుందో తర్వాత విషయం, వచ్చే వాళ్ళు కూడా భయపడతారు అనేది యాక్చువల్ టాక్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు భయపడతారండి పంపడానికి కొత్త వాళ్ళు, అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫోర్స్ ఉంటుంది, వాళ్ళ నుంచి ప్రెషర్ ఉంటుంది కదా తప్పకుండా. ఎందుకంటే మా ఇంట్లోనే ఉంటుంది కదా ఇట్లా టాక్ వస్తుంది అనేది. సింపుల్ అండి, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలాంటిదో తెలుసుకొని వచ్చాం. ఇప్పుడు ఈత చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగామని అనుకుంటారు. సో మనం రెడీగా ఉండాలి, లేదురా బాబు నేను పాలే తాగుతున్నానని నీకు తెలియాలి, మీ ఫ్యామిలీకి తెలియాలి. మెయిన్ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తున్నారని మనకి ఇంపార్టెంట్. నలుగురు నాలుగు రకాలుగా అంటారు అన్నది ఫస్ట్ నుంచి ఉన్నదే. మనం బోల్డ్గా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి కూడా. సో శ్రీరెడ్డి గారి ఇంటర్వ్యూ చూశాక చాలా బాధేస్తుందండి, టు బీ ఫ్రాంక్. ఆల్మోస్ట్ ఏమంటారు, చాలా డీప్గా ఆలోచించాను ఈ విషయం గురించి. ఏం చెప్పాలి దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇది సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కాదు, ఇది ఏంటంటే ఇండస్ట్రీ, ఇది బిజినెస్. ఇది మనకి గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వాలంటే ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే అవుతుంది. దేవుడు వచ్చి మన ఇంటికి ఏం కావాలని అడగడు కదా, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి. అలాగే మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఐ మీన్ ఎవరికైతే ప్రాబ్లం జరిగిందో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అండ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్, ఐ వుడ్ రికమెండ్ దట్ ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇవ్వకుండా డైరెక్ట్గా మీడియాలోకి దీనివల్ల ఏం జరిగింది అనేది నాకు, ఐ మీన్ ఇంతవరకు ఏం సాధించామనేది నాకు అర్థం కాలేదు. ఒకటి, ఫేస్లు ఏవో బ్లర్ చేసి రిలీజ్ చేస్తున్నారు, అది ఎందుకు అట్లా దాగుడు మూతలు ఎందుకు? ఇప్పుడు నలుగురిని చూపించి వాళ్ళలో ఒక దొంగ ఉన్నాడు అంటే మిగతా ముగ్గురు సఫర్ అవుతున్నారు కదా. బ్లర్ చేస్తే క్లియర్గా అనిపిస్తున్నాయి పిక్చర్. ఇప్పుడు మిగతా వాళ్ళు, ఇప్పుడు చాలా పెద్ద, ఐ మీన్ చాలా మంచి డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల చాలామంది లైఫ్ సెటిల్ అవుతున్నాయి, చాలామంది తింటున్నారు లైట్ మ్యాన్స్ కానీ ఇట్లా క్రూ, చాలామంది లైఫ్స్ డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ సింపుల్గా నేను ట్రై చేశాను రాలేదు అంట అనుకోలేదండి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నన్ను హీరోయిన్గా పెట్టుకున్నారు, రేపు డబ్బులు రాలేదు, నేను ఇస్తానా తిరిగి, నేను ఇవ్వగలను వాళ్ళకి? వాళ్ళు నమ్మి నాకు సినిమా ఇచ్చారు, హీరోయిన్ ఇచ్చారు, సినిమా డిజాస్టర్ అయింది, ఆ డబ్బులు నేను తీసుకెళ్ళి ఇవ్వగలనా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ధైర్యంగా డబ్బులు పెట్టి ముందుకొస్తున్న ప్రొడ్యూసర్ని అంత ఈజీగా అందరిని ఒక్కసారి అలా బ్యాడ్గా క్రియేట్ చేయడం నాకు నచ్చలేదు. సో మీ పరంగా తీసుకున్నట్టు అయితే తను చేసే తప్పని అంటారు, ఎందుకంటే తను తనకు జరిగిన దానికోసం చాలా బాధగా ఉంది, వచ్చి ఇలా జరిగింది ఏంటి ప్రొసీజర్ ద వే షీస్. కానీ ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే, నేను ఏం చేసా, ఫర్ ఎగ్జాంపుల్ నేను లంచం ఇచ్చాను బట్ నాకు జాబ్ రాలేదు అంటే అది కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, ఇట్లా అయిపోయింది. మీకు అర్థమైందండి, నేను మీకు లంచం ఇచ్చాను అయినా నాకు జాబ్ లేదని మన ఇద్దరం డిస్కస్ చేయగలం, వెళ్ళి గవర్నమెంట్ ముందో టీవీ ముందో డిస్కస్ చేస్తే అది ఎట్లా రీచ్ అవుతుంది, అది ఎలా సాల్వ్ చేయగలం?
అండ్ వస్తున్న అమ్మాయిలు కూడా తెలివైన వాళ్ళేనండి, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు. ఇంతమందికి ముందుకొచ్చి మాట్లాడుతున్నంత ధైర్యం ఉందంటే తప్పు జరగగానే కొన్ని జరగకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ తీసుకోవాలి, జరుగుతుండగా రెడ్ హ్యాండెడ్గానే తీసుకోవాలి, జరిగిన తర్వాత ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి కదా. అదేం చేయకుండా ఇప్పుడు అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది పరిస్థితి. సో ఫ్యూచర్ జనరేషన్ కూడా, ఐ మీన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఫుల్ బోల్డ్గా ఉండగలిగితేనే రావాలి, ఫుల్ పాజిటివ్ మైండెడ్తో రండి. ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే అలాంటి చోటకి వెళ్తే అలా జరుగుతుందండి. లైక్ లాస్ట్ టైం నేను చెప్పాను, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని. ఫోర్స్ఫుల్గా ఏది ఎక్కడా జరగదండి. ఏదైనా ఇష్టప్రకారం తనే చెప్పింది కదా, తను తనకు నచ్చి తను బిహేవ్ చేయాల్సి వచ్చింది అక్కడ అనేసి డ్యూ టు సమ్ రీజన్స్. అలా జరిగితే ఏమో తప్ప ఎక్కడ ఫోర్స్ అనేది అసలు ఎక్కడా ఉండదు. ఈ ఇండస్ట్రీయే కాదు, అలా చూసుకుంటే ఏ ఇండస్ట్రీ అయినా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. గుడి చూసుకోండి, ఒక గుడిలోనే అమ్మవారి మెడలోని ఏముంటారు ఆర్నమెంట్స్, దొంగిలించిన వీళ్ళు ఉన్నారు, ప్రీస్ట్ ఉన్నారు, పూజారులు ఉన్నారు, గుళ్ళోనే తప్పులు జరుగుతున్నాయి. ఇంకా బయట అంటారా, ఇంకా అది అంతకుమించి ఘోరం ఇంకేముంటుంది చెప్పండి. అలాంటి రోజులు ఇవి. సో బోల్డ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, మన టాలెంట్నే మనల్ని నిలుపుతుంది, అది మాత్రం నేను నమ్ముతానండి. నేను డైరెక్ట్గా ఏదో హీరోయిన్నే అవ్వాలి, నేను హీరోయిన్గానే చేస్తాను అసలు నా అని అనుకుంటే నేను ఈరోజు కనీసం ఇట్లా ఉండేదాన్ని కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి, మన మొహం మన ఫేస్ ఏ క్యారెక్టర్స్కి సూట్ అవుతుంది, లైక్ హోమ్లీనా, వెస్ట్రనా, సెమీ వెస్ట్రనా, ఎలాంటి రోల్స్, సెంటిమెంటా, కామెడీయా, ఏంటి అనేది అసలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ మనకి ఏడిస్తే అప్పుడు స్టెప్ కరెక్ట్ తీసుకోగలుగుతాం. లేదు ఇప్పుడు ఫేస్బుక్లో కూడా చాలామంది అండి తెలిసి తెలియని వాళ్ళు, మీరు హీరోయిన్గా చేయొచ్చు కదా, హీరోయిన్గానే చేయండి, మేము ఇలాంటి క్యారెక్టర్స్ చూడలేకపోతున్నాం అంటే వాట్ ఈస్ దిస్. ఇప్పుడు అందంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్గానే చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందంగా ఉండొద్దా చెప్పండి? అందంగా ఉన్న వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేయొద్దా? ఎందుకలా నెగిటివ్? ఇది వాళ్ళకి నిజంగా హీరోయిన్గా చెయ్యాలని ఉంటే వాళ్ళకు ఉంటే వాళ్ళు ప్రయత్నిస్తారు, ఏదో వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. మీరెందుకు అనవసరంగా హీరోయిన్గా చేయండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి, నువ్వెందుకు ఎంప్లాయ్గా చేస్తున్నావు, నువ్వు ఎండీ అవ్వు అంటే నీ ఇష్టం, అది నీ చదువు నీ ఇష్టం, నీ కెరియర్ నీ ఇష్టం. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నేను వచ్చి నువ్వు అజ్జే ఇజ్జే అంటే నీకు ఎలా ఉంటుంది? అలా ఎగ్జాక్ట్లీ, ప్లీజ్ ఎవరిని అలాగా చెప్పొద్దండి, హీరోయిన్ అవ్వు, నువ్వు హీరో అవ్వు అంటే. వాళ్ళు కొంతమంది అందరూ అలా ఉండరండి, వాళ్ళ నేనేంటో నాకు తెలుసు, నేను ఎంతవరకు చేయగలనో నాకు తెలుసు, సో నా లిమిట్లో నేను చేస్తూ ఉంటాను రోల్స్ కానీ ఏదైనా సారీ ఏదైనా కానీ. సో అందరూ అలా ఉండరండి, కొంచెం ఎక్కువ ఊహించేసుకుంటారు నేను హీరోయిన్గానే చేయాలి. అబ్బా చాలా మంది చెప్తున్నారు నేను హీరోయిన్ అంటే, సో అంత నేను అందంగా ఉంటాను, సో చిన్నవి చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో రావు రోల్స్, అలా రాంగ్ థాట్స్లో ఉండొద్దండి ప్లీజ్. కొంచెం కళ్ళు నేల మీద పెట్టి వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇందాక చాలా విషయాలు చెప్పారు మీరు శ్రీలత. సారీ మీరు ఒకటి అడిగితే నేను యాక్చువల్ ఒక 5-6 క్వశ్చన్స్ ఒకటేసారి డ్రాప్ చేసుకోవాల్సి వచ్చింది. సో యా పర్లేదు, నేను స్టెప్ బై స్టెప్ అడుగుతాను. ఫస్ట్ మీరు చెప్పింది ఆ అమ్మాయి గురించి చెప్పారు, సో ఇలా ఇలా కాదు, కొత్త వాళ్ళు వస్తే ఇలాంటి పాటించాలన్నారు. సో ఇప్పుడు మీరు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? అండ్ ఇండస్ట్రీలో నిజంగా ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటారా? మీరు ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఒకవేళ వస్తే, మీరు ఇందాక చెప్పినట్టుగా బోల్డ్గా ఉండమని చెప్పారు కదా, మీరు ఎలా డీల్ చేస్తారు? కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తే బాగుందంటారు? మీరు 3 క్వశ్చన్ అడిగారు, 4 అడిగాను. ఎలా అంటే ఒకటే, ఫస్ట్ థింగ్, యా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా? లేదు, నో, నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఒకవేళ ఫేస్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద చెప్తాను, సారీ అండి నాకు కుదరదు, నవ్వుతూ చెప్తాను. ఎందుకంటే అవతల వాళ్ళు నార్మల్గా అడిగినప్పుడు నేను నార్మల్గా చెప్పి పక్కకి వెళ్తాను. ఇంకేస్ ఫోర్స్ చేస్తే దానికి అదే ఫోర్స్తో నా రిప్లై ఉంటుంది. ఓకే, జస్ట్ లైక్ మిర్రర్, ఎదుటి వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, అవునండి సారీ అండి నాట్ ఇంట్రెస్ట్, విత్ స్మైలీ ఫేస్ చెప్పేసి వెళ్ళిపోతాను. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు ఒప్పుకుంటారా? మరి ఇట్లా ఇప్పుడు శ్రీరెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు నమ్మాల్సి వస్తుంది కదండి, ఉండే ఉంటారు, ఉండకుండా ఎందుకు ఉంటారు? అందుకనే కదా బ్యాడ్ నేమ్ ఉంది, కాస్త కూస్తుంటే దానివల్లే కదా. సో మరి ఎలాంటి, నేను ఏమంటున్నాను ఇప్పుడు, నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేనేం గోల్ గోల్ చేయలేను, ఎందుకంటే ఐ డెంట్ ఫేస్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. సో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వెళ్ళి ఏమంటారు ఛాంబర్లో ఉన్న కంప్లైంట్ ఇస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పొద్దున అంటానుకుంటుంది మేము కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏం చేయలేదు అని అయినా మీరు అనొచ్చు మీడియా ముందుకెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయకుండా డైరెక్ట్గా మీడియాకి వెళ్తే అంటే ఇప్పుడు ఏం సాధించాం, ఇప్పుడు వచ్చేవి కూడా రావు, నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. వచ్చేవి కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ గాయత్రి గుప్తా గారు అన్నారు, ఇప్పుడు అందరూ అంటున్నారు ఏమన్నా, వాళ్ళిద్దరు నాకు పర్సనల్ గా తెలియదు, తోటి ఆడపిల్లగా నేను రియాక్ట్ అయింది చెప్తున్నా. దాని ఫస్ట్ చాలా బాధపడ్డాను, ఇలా జరిగింది, ఇలా జరగకూడదు ఒక అమ్మాయికి
అస్సలు జరిగి ఉండకూడదు, ఏంటి పరిస్థితి. అండ్ ఒకవైపు ఆనందంగా ఉండేది, మనం ఇలాంటి లైన్ క్రాస్ చేయలేదు, ఎవరు తగలలేదు అని ఒకవైపు ఆనందంగా ఉండేది. నేను కూడా ఇందాక ఏంటంటే ఆ అమ్మాయిల మీద మనకేం లేదండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలనేదే మనం మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్లకుండా ఆ స్టెప్ అనేది ఫాలో అవ్వకుండా మీరు ఇందాక చెప్పినట్టు కంప్లైంట్ చేసి ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే దెన్ మీడియాకి అప్రోచ్ అయ్యంటే బాగుండేది. కానీ వీళ్ళు పాపులారిటీ కోసమే వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు. లేదండి పాపం, పాపులారిటీ అంటే చాలా మార్గాలు ఉన్నాయండి. పాపులారిటీ కోసం ఇదంతా చేశారంటే నేను జనరల్ టాక్ పబ్లిక్ టాక్ అయితే అదే అండి. ధైర్యం వల్ల ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్తుందండి కెమెరా ముందుకి. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో అర్థం కాక ఎవరిని అప్రోచ్, ఎవరి మీద నమ్మకం లేకపోయి ఉంటేనే అలా అప్రోచ్ అయి ఉంటారు మీడియాని నేను అనుకుంటున్నాను. లేదంటే అలా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వరు, వీళ్ళు ఏం చేయరు, లైట్ తీసుకుంటారు, పట్టించుకోరు, మనకు సొల్యూషన్ దొరకదు వీళ్ళ దగ్గర అని చెప్పేసి అప్రోచ్ అయి ఉంటారు మీడియాని. సో అట్లీస్ట్ ఇప్పటికైనా కొంచెం ఇలాంటి క్రియేట్ చేసే వాళ్ళు, మీరు పర్టికులర్ ఎవరు అంటున్నారు, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరో కోఆర్డినేటర్స్ ఎవరిని అంటున్నారు, రియాక్ట్ అవుతారు సంథింగ్. వాళ్ళ ఐడియా అయితే కరెక్టే, అట్లీస్ట్ ముందుకు వచ్చి చెప్పినందువల్ల మిగతా వాళ్ళు భయపడతారు, ఎస్ జరుగుతుంది భయపడతారు, అడగడానికి భయపడతారు, చేయడానికి భయపడతారు. అట్ ద సేమ్ టైం వచ్చే ఆర్టిస్టులు భయపడతారు. అదే ఆలోచిస్తున్నాను నేను ఇప్పుడు. అసలే తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఆర్టిస్టులు చాలా కౌంట్ చేసుకోవాలి మనం కూర్చొని, ఎవరెవరు ఈజీ కౌంట్ చేసుకోవచ్చు ఎవరు ఆర్టిస్టులుగా చేస్తున్నారు హీరోయిన్గా చేస్తున్నారు. అలాంటిది తెలుగు వాళ్ళు తక్కువైపోతుంది, మాకు బాధ అనిపిస్తుంది అండి కదా. సో ఆ టాపిక్ కూడా ఉంది నెక్స్ట్. సో ఇండస్ట్రీలో మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి, ఇండస్ట్రీ నుంచి మీరు లెసన్స్ ఏం నేర్చుకున్నారు, అండ్ దాని నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయిలకి ఏ విధమైన సలహాలు చెప్తారు? ఇందాక కొంచెం టైం సెన్స్ అండి, టైం సెన్స్. ఓకే, టైం అనేది నాకు అది బై బర్త్ ఉంది అది టైం. ఎందుకంటే నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను, బస్సు మిస్ అయితే మళ్ళీ బస్సు లేదు, అక్కడ టైం సెన్స్. స్కూల్ లేట్ అయితే ఎండ్లో నుంచే పడితే అక్కడ టైం సెన్స్ బాగా అలవాటు చేశారు. సో అది బై బర్త్ నుంచి నాకు టైం సెన్స్ ఉంది, అది బాగా హెల్ప్ అయింది. టైం సెన్స్ ఇంపార్టెంట్ అండి. రెండు పేషెన్స్, ఎందుకంటే డేట్లు ఇస్తారు, మారుస్తారు, మారుస్తారు, ఇస్తారు. వీళ్ళు మార్చిన టైంలో మనం ఏదో సినిమా ఒప్పుకుంటాం, వాళ్ళకి డేట్స్ ఇచ్చేస్తాం, వీళ్ళు తక్కువ తీసుకొచ్చి ఆ డేట్సే మన షూటింగ్ అంటారు. ఏదో ఒకటి వదిలేసుకోవాల్సి వస్తుంది. సో పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ఏదో ఒకటి వదులుకోవడానికి సిద్ధంగా ఉండి, ఇరిటేట్ అవ్వకుండా, కూల్, ఏది రాసిందో మనకు అదే వస్తుంది, ఫీల్ అయి కూర్చోవాలి. సో అండ్ వెంటనే హిట్లు అయిపోవాలి, ఎక్కడికో రీచ్ అయిపోవాలి, హిమజ అంటే అందరికీ తెలియాలి, ఇలాంటి సోది కొంచెం పక్కన పెట్టేసి కష్టపడాలి. మనకు వస్తే పేరు ఆటోమేటిక్గా వస్తుంది అని కొంచెం వెయిట్ చేయాలి, హోప్ పెట్టుకొని వెయిట్ చేయాలి. సో ఇలా శ్రీరెడ్డి గారి కానీ ఎక్స్ పర్సన్ కానీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొత్త వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అదేనండి, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఓకే మామూలుగా ఇబ్బంది పెట్టరు. సపోజ్ నేనే ఓకే ఫర్ ఎక్స్ అనుకున్నాం, ప్రొడ్యూసర్ ఎవరో ఒకరు ఎక్స్ అనుకున్నాం, ఏమ్మా ఈవినింగ్ పార్టీకి వస్తావా అంటారు. పార్టీ అంటే ఏంటి అర్థం అంటారు, డైరెక్ట్గా అడుగు కొంతమంది నాకు తెలిసి, పార్టీ వస్తావు అంటారు. నువ్వేం చెప్తావు? ఇంట్రెస్ట్ లేదని చెప్తాం. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదండి, నేను గెలకను కదా, లేదని చెప్పావు, నేను ఇంకా నేను గెలకను. ఎందుకంటే నాకు పరువు ఉంటుంది, నాకు చుట్టూ సర్కిల్ ఉంటుంది, ఆఫీస్లో జనాలు ఉంటారు, నాకు ఫ్యామిలీ ఉంటుంది, నేను వాళ్ళకి ఆన్సరబుల్, నేను భయపడతా. నీకు ఇష్టం లేదు కదా, నువ్వు ఎప్పుడైతే ఓకే సార్ అంటావో అక్కడి నుంచి ప్రతి ఒక్కడు ఆడుకుంటాడు. ఎందుకంటే ఓకే అన్న విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసిపోద్ది కదా. ఎగ్జాక్ట్లీ, అక్కడే ఫస్ట్ స్టెప్లోనే కట్ చేయాలి. రైట్, మీరు అన్నారు విజయవాడ అమ్మాయి యాటిట్యూడ్ అనేది ఇక్కడ పనికొస్తుంది, బాగా పనికొస్తుంది అంటారా? సో ఇండస్ట్రీలో ఎప్పుడైనా తెలియక ఏదైనా తప్పు చేశారా? ఆ తప్పు అంటే, తప్పు అంటే పెద్ద తప్పు అని కాదు, రాంగ్ డెసిషన్ తీసుకోవడం కానీ ఏదైనా అలా చేసినప్పుడు రిగ్రెట్ అయ్యారా, అబ్బా ఇలా చేయకుంటే బాగుండేది? అస్సలు అవ్వలేదండి ఎప్పుడు కూడా. అప్పటికప్పుడు తప్పు అనిపించినా దానివల్లే ప్రతిదీ ఇప్పుడు నేను ఉన్నదానికి రీజన్ అవుతుంది. అప్పటికప్పుడు తప్పు అని అనిపించి ఉన్నా కూడా దానివల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అన్న ఆలోచన దాన్ని తప్పుగా కనిపించనివ్వదు నాకు. ఐ థింక్ యూ గాట్ ఇట్. సో ఎప్పుడు కూడా రాంగ్ డెసిషన్ తీసుకోలేదు. ఈ ఇండస్ట్రీలో ఏదైనా ఎవరికైనా సారీ చెప్పాలి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా ఏమైనా హర్ట్ చేసి తెలుసో తెలియకో ఒకరికి సారీ చెప్పాలి అని అనిపించిన వ్యక్తి మీ మనసులో ఎవరైనా ఉన్నారా? శ్రీరామ్ గారు ఉన్నారండి ప్రొడ్యూసర్, మాకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం ప్రొడ్యూసర్. హడ్జర్ కావాలని కాదు, ఆ టాపిక్ ఇప్పుడు పర్లేదు చెప్తే తనకు కూడా తెలిసింది కదా సారీ చెప్తున్నారని. లేదు, సడన్గా నాకు కొంచెం హెల్త్ సీరియస్ కండిషన్ ఉంది, యాక్చువల్ డాక్టర్ సెలైన్ ఎక్కించాలి అన్నా కూడా. నేను షూటింగ్కి మధ్యాహ్నం వరకు చేస్తానండి, నా వల్ల కాదు. సరే సెలైన్ అంటున్నారు కాబట్టి మార్నింగ్ నుంచి అవ్వదు, నేను కోఆపరేట్ చేస్తాను, అట్లీస్ట్ నాకు మధ్యాహ్నం నుంచి పంపించండి నాకు ఇంటికి అన్నాను. మధ్యాహ్నం నుంచి వెయిటింగ్ ఫీవర్తో ఉన్నాను, డల్గా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను, ఈవినింగ్
ఫోర్ అయింది, ఫైవ్ అవుతుంది, బ్రేక్ ఇచ్చారు, సిక్స్ అయింది, సెవెన్ అయింది, ఎయిట్ అయింది, ఏంటి సార్ అసలు నాకు పంపించే ఉద్దేశం, అప్పటికే నాకు సహనం చచ్చిపోయింది, లేదు దీస్ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ లిజనింగ్ టు మీ అని చెప్పేసి. ఏంటి సార్ చేస్తున్నారంటే నెక్స్ట్ సీన్ ఏం చేయాలని రాస్తున్నారంట. సో దే డిసైడెడ్ నన్ను పంపించడానికి. నేను 2 ఇయర్స్ చేశాను ఈ సీరియల్, నేనేంటో వాళ్ళకి తెలుసు, నేను ఎంత కష్టపడతానో వాళ్ళకి తెలుసు. ఇంత తెలిసి కూడా ఒక ఆర్టిస్ట్కి ఈ మాత్రం కేర్ కూడా చేయకపోతే ఇలాంటి చోట ఇలాంటి ప్లేస్ నాకు ఎందుకు పోనీ, ఈ నేను ఎందుకు అసలు వీళ్ళకి, ఇంకా నా ప్లేస్లో ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా అనిపించేసి ఇమీడియట్లీ ఐ లెఫ్ట్ టు సారీ అండ్ ఐఎమ్ లీవింగ్ దిస్ సీరియల్ అని చెప్పేసి అన్నం పెట్టేసి జంప్ ఇంటికి. కానీ వాళ్ళ వల్లే మీకు మూవీలో రావడం జరిగింది అనుకుంటా అండి? కాదన్న కదా, ఇప్పుడు నేను కష్టపడ్డాను వాళ్ళ వల్ల అంటే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను నమ్మి, నేను చేయగలను నమ్మి, నేను స్క్రీన్ టెస్ట్కి వెళ్ళి అటెండ్ అయ్యి నేను చేస్తాను నమ్మిన తర్వాత రోల్ ఇచ్చారు, నేను చేశాను, ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. నేను చేస్తాను, చాలా సందర్భాలు నేను జస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి, నాకు లిమిట్ ఉంటుంది కష్టపడటానికి కదా. అండ్ అది ఫస్ట్ టైం కాదండి, కొంచెం చాలా రిపిటిషన్స్ ఉన్నాయి. సో శ్రీరామ్ ఏంటంటే ఎందుకు హిమజ నాకు కాల్ చేసి డైరెక్ట్ ఒక్క మాట చెప్పుండొచ్చుగా అన్నాడు, చెప్పుండొచ్చు కదా అని అందుకు సారీ ఫీల్ అయ్యాను. సరే ఇప్పుడు చెప్తున్నారు సారీ ప్రొడ్యూసర్ గారు, సో హీ ఫెల్ట్ బ్యాడ్. మీరు చెప్పకుండా అలా క్విట్ అయిపోయారు అంటే ఆ కోపం ఆ టైం ఏమంటారు హైపర్గా ఉంటాం ఆ టైంలో, ఈ ఫ్రస్ట్రేషన్ అన్నీ కలిపేసి అది ఏం గుర్తు రాలేదు నాకు, వద్దు నేను వెళ్ళిపోతాను ఫిక్స్. సో యూట్యూబ్లో మంచి సాంగ్తో సెన్సేషన్, ఆ మధ్య మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు ధన్యవాద కృష్ణన్ శ్రీ, సో ఆ సాంగ్ మరి వాళ్ళ కోసం పాడొచ్చుక? వద్దండి, ఏదో తప్పక ఒకసారి ఆల్రెడీ వినేశారు, చాలా బాగుంది, సూపర్ హిట్ అయింది కానీ చెప్పండి. అత్తలేని కోడరుత్తమురాలు ఓయమ్మా, కోడల్లేని అత్త గుణవంతురాలు, ఆహుం ఆహుం ఓయ్ కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా, ఓయమ్మా పచ్చి పాల మిగ మిగడేదమ్మా, ఆహుం ఆహుం అది శ్రీముఖి. పర్లేదు వద్దండి, చాలు చాలా బాగా పాడారు, అబ్బా సూపర్. అది అనకపోతే నెక్స్ట్ వాయిస్ బాగానే ఉంది, చాలా బాగుందిగా వాయిస్ అలా చేసారా? అవునా, యాక్చువల్ ఇంకా బాగుండేది. అరే పర్లేదు, మళ్ళీ వద్దు. సో యా, కమింగ్ టు నెక్స్ట్ థింగ్, ఈ ఇందాక నేను చెప్పినట్టుగా హెచ్ఆర్ అనుకుని ఇది అనుకుని అది కొనుక్కు మొత్తానికి ఇలా ఇలా ఈ లైన్కి వచ్చేసారు. సీరియల్స్ అనుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ మూవీస్, అంటే ఒక సీరియల్ యాక్ట్రెస్ తర్వాత ఫిలిం యాక్ట్రెస్, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా షేడ్ ఉందా మాకు? యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉందండి, అంటే చేసాను. ఇప్పుడు మాకు కూడా కాంపిటీషన్? చచ్చా ఇలా కాదు, ఐ'మ్ జస్ట్ కిడ్డింగ్. లైక్ సరదాగా పార్టిసిపేట్ చేయడం అందరితో బాగుంటుంది, నాకు ఎక్కువ జనాలు ఇష్టం చుట్టుపక్కలంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక దానికి ఇప్పుడు సింగ్ చేస్తూ మాట్లాడతా, సారీ ఈత చెట్టు కింద కళ్ళు తాగుతారు కానీ పాలు తాగారు అనుకుంటారు కదా, సో అలాగే ఐ యూస్ టు లవ్ పబ్ అనమాట. పబ్ లైఫ్ నాకు ఇష్టం, అంటే నైట్ 10:30 ఇంట్లో ఉండాలి, ఎందుకంటే నాకు అలవాటు నిద్ర 10:30 అలా పడుకోవాలి. కానీ నాకు పబ్ అంటే ఇష్టం, ఎందుకు ఆ మ్యూజిక్ డ్యాన్స్ జనాలు గోళ అంతా యాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ నేను తాగాను అంటే ఎవ్వరు నమ్మరు బయట వాళ్ళు, ఓన్లీ నాతో వచ్చే ఫ్రెండ్స్ మాత్రమే తెలుసు ఐ వోంట్ డ్రింక్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈత చెట్టు కింద కూర్చొని పాలు తాగరు కళ్ళు తాగుతారు అని అంటారు కదా, అలాగా పబ్లో కూర్చొని బీర్ తాగరు వాటర్ కూడా తాగుతారు అని నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, సో మీరు అసలు ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలి తెలుసా, ఈమెకి 6th sense కూడా ఉందండి హిమజ గారికి. ఎందుకు తెలుసా, ప్రతి క్వశ్చన్ ఏదైతే డ్రాఫ్ట్ చేసామో తన ఇమాజినేషన్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ ఉండాలనుకున్నా కానీ ప్రతి క్వశ్చన్ తన ప్రూఫ్ కూడా చూపిస్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్. పబ్ కానీ మీరు ఏది తీసుకున్నా ఇట్ ఈస్ యా, పబ్ కల్చర్ అనేది ఇప్పుడు చాలా యూనో అందరూ చాలా ఫాస్ట్ అయిపోయారండి, వీ కాంట్ సే ఫాస్ట్ యా అందరూ ఈ రిలాక్సేషన్. సో మీరు అది ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేయడం అంటే తాగడం ఎంకరేజ్ చేయను, అండ్ మా ఫ్రెండ్స్ కూడా తాగొద్దు తాగొద్దు తాగి డ్రైవ్ చేయొద్దు నేను చెప్తూనే. పబ్బింగ్ అయితే చేస్తారు? పబ్బింగ్ అంటే ఏంటంటే తాగడం కాదు కదా, వెళ్తారా అని? అదే కదా, వాళ్ళు రీచ్ అయ్యే టైం నేను అరగంట ముందే వెళ్తా, హాఫ్ అన్ అవర్ ముందే వెళ్తా. యూస్ టు లైక్ ఫుడ్ తినడం అందరితో, మ్యూజిక్ ఎంజాయ్ చేయడం, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ ఇక ఓకే రెడీ స్టార్ట్ అన్న టైంలో బాయ్ చెప్పేసి వచ్చేస్తా. సో డ్రింకింగ్ స్మోకింగ్ అందరు అలాంటివి ఏం లేదు? లేవండి, అది కట్. యాక్చువల్లీ డ్రింకింగ్ స్మోకింగ్ అలాంటివి ఏం లేదు కదా, లేదు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. సో ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చేస్తానేమో నాకు తెలియదు కానీ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉంది? దానికైతే ఇంట్రెస్ట్ లేదు. సో ఓకే,
ఆడపిల్లలు ఏంటంటే అందంగా ఉండడానికి సవాలక్ష చేస్తుంటారు టిప్స్, ఆడపిల్ల అంటేనే అందం కదా, ఆడపిల్ల అందమైన ఫేషియల్స్ అని హెయిర్ స్టైల్ అని ఉండడానికి ఎక్సర్సైజ్ అని జిమ్ అని ఇలా తిరుగుతుంటారు. జిమ్ తీసుకుంటే బాడీ కొరకు, ఫేషియల్ అంటే అది, ఫుడ్ అంటే తెలుసు, డైట్, ఇలా అన్ని మెయింటైన్ చేస్తారు కదా. నేను మిమ్మల్ని విత్ మేకప్ చూసాను, వితౌట్ మేకప్ కూడా చూసాను. సో విత్ మేకప్ కంటే వితౌట్ ఇంకా సూపర్బ్ గా ఉన్నారు. సో మీరు మీ హెల్త్ కేర్ తీసుకోవడానికి లైక్ వాట్ ఆర్ ద టిప్స్ యువర్ ఫాలోయింగ్? మీ బ్యూటీ టిప్స్ నాది ఎట్లా ఉంటుంది అంటే, 2 రోజులు డైట్ ఫాలో అయితే 3 రోజులు పిచ్చి దానిలా ఏం ఏది పడితే అది తింటా. సో ఐఎమ్ రాంగ్ పర్సన్ యాక్చువల్లీ ఫర్ దిస్, బట్ నాకు తెలుసు చాలా మంచివి తెలుసు. లైక్ అందరికీ తెలిసినవే, మార్నింగ్ లేవగానే కొంచెం వార్మ్ వాటర్ లెమన్, ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలతో సహా తెలుసు, కానీ ఎంతమంది చేస్తున్నారు? ఫాలో చేయరు. చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వీర్మాచినేని గారి వీడియోస్ చూసానండి నేను కూడా, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అది ఫాలో అయిన ఒక 2 డేస్లో 2 కేజెస్ తగ్గాను, నాకు భయం వేసేసింది, అమ్మో ఇంత ర్యాపిడ్ తగ్గొచ్చో లేదో. అండ్ సడన్గా తగ్గితే నా కంటిన్యూటీ దెబ్బతింటుంది, కమిట్ అయి ఉన్నాను ఆల్రెడీ 2 మూవీస్లో. ఫేస్ చేంజ్ అయిపోతే మళ్ళీ కంటిన్యూటీ సీన్స్ మిస్ అవుతాయి, ప్రాబ్లమ్ అవుతుంది. స్టాండ్ బైలో పెట్టా ప్రోగ్రామ్, బట్ ఇట్ రియలీ వర్క్స్. ఓకే, మంచిగా. ఆల్రెడీ ఈ మధ్య రైస్ కూడా మానేశారు, 3.5 కేజెస్ తగ్గారు. సో ఇంకేంటి టార్గెట్ పెట్టి ఏంటి ఇంతకి? టార్గెట్ ఏం లేదండి, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అంటే ఎంత తగ్గాలి ఇప్పుడు ఆల్రెడీ తగ్గారు, టైం పాస్ అందరూ చేస్తున్నారు, మనం చేయాలని. ఓ తగ్గిపోయి జీరో బాడీ మనం ఏమన్నా ఏం బిక్తం ఏం లేదు. ఓకే, షూటింగ్ లొకేషన్లో చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటారు, సో ఆ విధంగా ఏమైనా ఉంటుందా లేదా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుందా? లొకేషన్ చూసేది ఏంటో చెప్పనా? వెళ్ళగానే ఫస్ట్ క్యారవాన్ ఎక్కడుందో చెప్తారు, సరే రూమ్ ఎక్కడుందో చెప్తారు, వెళ్తాము. అంత హడావిడిగా ఉంటుంది, మేకప్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి, షార్ట్ ఎప్పుడు రెడీ అంటారో తెలీదు, కాస్ట్యూమ్ చూసుకోవాలి, హెయిర్ స్టైల్ ఏంటో చూసుకోవాలి, మేకప్ ఎలా ఉందో చూసుకోవాలి, ఎక్కువైందంటే తగ్గించాలి, తగ్గిస్తే పెంచాలి, ఈ టెన్షన్స్ ఉంటే ఫుల్గా రెడీ అయ్యి షార్ట్ రెడీ అంటారు, వెళ్ళిపోతాం, పని చూసుకుంటాం, ప్యాకప్ ఎప్పుడు వద్దాం, వెయిట్ చేస్తాం, ప్యాకప్ అయిన తర్వాత తింటుకెళ్తాం. నాకు తెలిసిన షో ఇది. ఓకే, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళంటే మంచి వాళ్ళు కాదు అని చెప్పేసి ఒక టాక్ అంటే బయట ఇండస్ట్రీ వాళ్ళు అనగానే చాలా తక్కువ చూపు ఉంటుంది, కొంతమంది కించపరిచేలా మాట్లాడతారు, కొంతమంది ఒక రేంజ్ రెస్పెక్ట్ ఇస్తారు. సో ఒకవేళ మీరు కించపరిచే వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జనాలు ఈజీగా రాయడానికి అందుబాటులో ఉండేది ఆర్టిస్టులు అండి, దట్టు అమ్మాయిల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. పోనీ అబ్బాయిలలో అమ్మాయిలో పోనీ ఇద్దరిని అనుకుంటారని అనుకుందాం, వాళ్ళేమి తిరిగి అనరు అని అనుకుంటారో, వాళ్ళకి తెలియదులే మనం అనేవి మాటలు వాళ్ళకి వినపడవే అని అనుకుంటారో, లూజ్ టాక్ అండి. లూజ్ టాక్ ఉంటూ ఉంటారు, లూజ్ టాక్ అండి. ఇప్పుడు 4 కూర్చున్నారు, వాళ్ళకి ఏం మాట్లాడుకోవాలి టాపిక్? 4 తెలిసిన టాపిక్ ఏంటి? ఆర్టిస్టులు, ఈ జబర్దస్త్ కానీ, షోస్ కానీ, యాంకర్స్ కానీ. వాళ్ళకి 4 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటంటే వీళ్ళే ఉంటారు. వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటారా? ఎవరైనా వాళ్ళు లేనప్పుడు పాజిటివ్గా మాట్లాడారని వాళ్ళు ఒకరినిద్దరిని చూపించండి నాకు. పాజిటివ్ అనేది లేదండి, మనకు ఉండాలేదు. 4 మన గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటారని అసలు ఎప్పుడు అనుకోదు, నెగిటివ్గానే మాట్లాడుకుంటారు. అలాంటప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? లైట్ అని ముందుకు సాగిపోతుంది? లైట్ అసలు నేను పట్టించుకోను. అయ్యో అసలు అత్యంత అత్యాస ఏంటి అంటే అందరికీ మనం నచ్చాలి, మనకు అందరూ నచ్చాలి, అదే అత్యాస. అందరికీ మనం నచ్చడం అనేది దేవుడే, అది దేవుడికే ఆ కోరిక తీరలేదు, అందరికీ నష్టం అనేది దేవుడికే అవ్వలేదు, మనం ఎంతండి. సో ఎక్స్పెక్టేషన్స్ తగ్గించేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళే అనుకోండి, చాలా చీప్గా ట్రీట్ చేస్తున్నారు అనుకోండి, మేము పట్టించుకోండి అండి. ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే అబ్బా అనుకునేది నేను, క్రీమ్ రాసుకోవాల్సింది నేను, డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సింది నేను, అది అయిపోతే కష్టపడాల్సింది నేను. ఇక్కడ నేనున్నాను తప్పితే ఇంకెవరు లేరండి. సో ఆనందమైన దుఃఖమైన ఏదైనా నాకు సంబంధించింది. సో ఇంకొకటి ఉంటుందండి ఇండస్ట్రీలో ఏంటంటే, ఇప్పుడు నా అంతటా నేను బురదలో పడింది వేరు, పక్కోళ్ళు వచ్చి తోసింది వేరు. నేనంత పడితే అబ్బా స్లిప్ అయి పడిపోయానని నేను దులుపుకొని పైకి వస్తా, ఎవడైనా తోస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలండి. ఓకే, లైఫ్లో మీరు ఫస్ట్ ఇచ్చిన ఆడిషన్ ఎందుకు చెప్పడానికి, ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు, ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏంటి, అండ్ ఫస్ట్ టైం ఈ స్క్రీన్లో ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? రెమ్యూనరేషన్ గురించి అడగండి, ఒక ఎపిసోడ్ వస్తుంది చిన్నది. ఫస్ట్ రెమ్యూనరేషన్, ఇప్పుడు ఫస్ట్ రెమ్యూనరేషన్ అదేనండి, దాని గురించి చెప్పాలంటేనే పెద్ద స్టోరీ ఉంది అక్కడ. నేను జస్ట్ ఎంత 5,000 తీసుకుంటున్నానండి, ఒక టీచర్గా, సోషల్ టీచర్గా చేస్తున్నాను. సోషల్ టీచర్ కంటే నేను ఫ్రెషర్ కాబట్టి దే ఆర్ పేయింగ్ 5,000. 5,000 నేను అనేది టీచింగ్లో, నేను ఈ ఇండస్ట్రీ అర్థమైంది దానికి, దీనికి లింక్ ఉంది. సో టీచింగ్ చేసినప్పుడు 5,500 ఇచ్చారు ఫ్రెషర్ కదా అని చెప్పేసి జిఎం గారు ఎంత ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అమ్మా పేమెంట్ అని అడిగారు.
నేనేమో నాకు అదే బ్రెయిన్లో ఉంది, ఆల్రెడీ 5,500 తీసుకుంటున్నాం మనం, తగ్గకూడదు, 5,000 మినిమం వస్తే చాలని చెప్పేసి ధైర్యంగా మరీ ఎక్కువ చెప్తున్నాను అనుకుంటాను. 5,000 అండి అన్న, 5,000 కొంచెం ఎక్కువ వద్దమ్మా, ఈసారి 4,000 తీసుకో, కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత చూద్దాము అన్నారు. సరే అండి, నో ప్రాబ్లం, ఇంత పెద్ద కంపెనీ 4,000 ఇవ్వడానికి బాధపడుతున్నారేంటి నెలకి అనుకున్నా నేను. నాకు ఆ మంత్లీ శాలరీ అలవాటు కదా, పర్ డే ఇస్తారని నాకు తెలీదు, మంత్లీ శాలరీ అలవాటు కదా, నాకు ఏం నాలెడ్జ్ లేదు ఆర్టిస్టులు గురించి. అంకుల్ చెప్పారు, పంపించారు, లోపలికి వెళ్ళిపోయిన మాట్లాడేస్తున్నాను డైరెక్ట్గా. అయ్యా తర్వాత నాకు రెమ్యునరేషన్ స్లిప్ వస్తుంది, మనకి 2 డేస్ చేశాను ఆ 2 రోజులకు సంబంధించిన చెక్ విత్ స్లిప్ వస్తుంది, ఎన్ని డేట్స్ చేసాము దానికి ఎంత పేమెంట్ అని. 2 డేస్కి గాను 4,000 అంటే విత్ టీడీఎస్ కట్ అయ్యి 7,000 ఏదో వచ్చింది. ఏంటి వీళ్ళు 7,000 ఇచ్చారు, ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చారేమో అనుకుంటున్నాను, కానీ ఇంకా నేను ఇంకా చదువుకోలేదు, పర్ డే 4,000 అని చెప్పేసి నాకు అది కోలుకోవడానికి అరగంట పట్టింది. అవునా ఇంత పే చేస్తారా వీళ్ళు, ఎందుకంటే నేను అంత లోన్ నుంచి వచ్చాను కదా, మంత్లీ 5,000 తీసుకుంటున్నాను నేను, సడన్ ఒక్క రోజుకి నేను 4,000 తీసుకున్నానంటే ఏంటి ఇంత మ్యాజిక్ ఆ లైఫ్ అనేది, ఒక్క స్టెప్ ఇంత మారుస్తుందా లైఫ్ అని అనిపించింది. ఇట్స్ ఎ గుడ్ పే కంపేర్ టు యువర్ ప్రీవియస్. అయ్యో అసలు నాకు ఏమీ రాదు, యాక్షన్ అనేది రాదు, జస్ట్ ఏంటి తెలుగు అమ్మాయి లుక్, తెలుగు కళ ఉంటుంది ఈ అమ్మాయికి, శారీ వేస్తే చూడాలనిపిస్తుంది నలుగురికి, లేడీస్కి పల్లెటూరులో వాళ్ళకి కానీ నచ్చుతుంది అని ఒక సెన్స్తో సెలెక్ట్ చేశారు. బాగున్నారు కూడా. సో తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ, ఇందాక స్టార్టింగ్లో మనం మాట్లాడుకుంటున్నాం, సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. తెలుగు అమ్మాయిలకి ఇక్కడ అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉంటారు అంటారు, అది ఎంతవరకు నిజం? అండ్ ఇండస్ట్రీకి రావాలంటే భయపడాలంటారు? రిజర్వ్డ్గా ఉండట్లేదని ప్రూవ్ అయింది కదండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఛాన్సులు రావట్లేదు, అలాగని ఛాన్సులు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదని తెలిసిపోతుంది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఒకసారి అండి, సో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా అసలు లేవు అని చెప్పొచ్చు ఒక విధంగా. అదే అంటే ముంబై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, మనకి ఇట్లేదంటే లోపం అనేది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుందండి. ఇప్పుడు అందరినీ చెప్పలేం కదా, వాళ్ళకి ఏం నచ్చలేదు, అసలు ఎవరు వెళ్ళారో మనం ఎంక్వైరీ చేయలేదు కదా. ఓకే, వాళ్ళైనా ముందుకు వచ్చి ఇంకొకటి చెప్పానా, అత్యాస వాళ్ళు కూడా చాలా మంది లూజ్ అవుతారని చెప్పేసి. క్యారెక్టర్స్ అయితే చాలా మంది సెలెక్ట్ అయి ఉండేవారు, హీరోయిన్నే అంటే అన్ని స్టోరీస్కి సెట్ కారు. ఇప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, మీరు ఇదే రోల్ పర్టికులర్ రోల్ అని ఫిక్స్ అవ్వకుండా ఏ రోల్ వచ్చినా అలా సెలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు. అది చిన్న రోల్ అనుకున్న ఫస్ట్ మూవీ మీరు తీసుకున్నట్టు అవుతే కూడా సర్వెంట్ రోల్ అండి. నేను సరే నా ఫస్ట్ మూవీ ఏంటి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్కి 2 ఇయర్స్ బెస్ట్ హీరోయిన్గా అవార్డు తీసుకొని అంత సక్సెస్ఫుల్ సీరియల్లో హీరోయిన్గా చేసి చేస్తుండగా నాకు మూవీలో ఈ ఆఫర్ వస్తే పని మనిషి అది ఏ క్యారెక్టర్ అన్నది నేను అక్కడ చూడలేదు. నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది, వేర్ ఐ కెన్ షో మై టాలెంట్, అసలు నలుగురికి తెలియాలి హిమజ అని ఒక తెలుగు అమ్మాయి ఉండాలి, రోల్స్ చేస్తుంది అని తెలియడానికి నాకు మంచి ప్లాట్ఫామ్ శ్రవంతి మూవీస్ దొరికింది, ఐ షుడ్ నాట్ లీవ్ ఇట్ అని చెప్పేసి చేశా. దాని నుంచి నాకు శతమానం భవతి వచ్చింది, దాని నుంచి ధ్రువ, చాలా మూవీస్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మీ ఫస్ట్ ఫిలిం తీసిన డైరెక్టర్ సెకండ్ ఫిలింలో కూడా మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది. అండ్ శతమానం భవతి డైరెక్టర్ సతీష్ గారు, సో అది మీకు చాలా మంచి ఫేమ్ తెచ్చింది. చాలా మంచి ఫేమ్ కదా. ఐ గెస్ ఆ తర్వాత మరి ఇప్పుడు ఇంకో ఫిలిం తీస్తున్నారు, అందులో కూడా ఉన్నారా మీరు నిఖిల్ ఫిలింలో? అంటే నేను ఏ రోజు ఏ డైరెక్టర్ని ఏమండి నాకు రోల్ ఉందా, ఏ ప్రొడ్యూసర్ని ఏమండి నాకు ఈ సినిమాలో మీరు ఏదో నెక్స్ట్ మూవీ చేస్తున్నారంటే నాకు ఈ రోల్ ఉందా అని ఏ రోజు నేను అడగలేదండి, నా లైఫ్లో అడగను కూడా. ఒక రోల్ ఉంది దానికి హిమజ బాగుంటుంది అని నాకు కాల్ వస్తే ఆనందం వేరు. ఈలోపు నాకుంటూ వచ్చే కొన్ని ఉంటాయి, చేసుకుంటూ ఉంటా, అలాంటి కాల్స్ వస్తే హ్యాపీగా వెళ్ళి యాక్ట్ చేస్తుంటా. ఓకే, సో ఇందాక తెలుగు అమ్మాయిల గురించి చెప్తున్నాను కదా, తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా తగ్గిపోయాయి అంటే మీరు హీరోయిన్ అవ్వకపోవడానికి తెలుగు అమ్మాయి అవ్వడం ఒక కారణం అంటారా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటారా? నాకు ఇప్పుడు హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్టే నేను మైండ్లో పెట్టుకొని రాలేదు కదా, వస్తే చేస్తాను చెయ్యనని కాదు, నా కంఫర్ట్ జోన్ నాకు ఉంటుంది, నేను హీరోయినే అవ్వాలని నేను అనుకోలేదు కాబట్టి నా మెంటాలిటీకి నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. యువర్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకున్న తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ హై ఉంటుంది అక్కడ హీరోయిన్ కదా, సో ఇక్కడ కూడా నేను ఇంకేదో చెయ్యాలనే ఉన్నప్పుడు ఆ చిన్న పని మనిషి అన్నా కూడా మీరు చేసేసారు, ఏం ఆలోచించకుండా. నేను చాలా మంది అన్నారండి ఏం నువ్వు హీరోయిన్గా చేసావు, అప్పటికే 3, సో స్వయంవరం, భార్యామణి అండ్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం 3 సీరియల్స్ చేశారు లీడ్ రోల్గా.
ఏంటి సడన్గా ఈ రోజు చాలామంది రిసీవ్ చేసుకోలేకపోయారు, అది వాళ్ళ ప్రాబ్లం. మా ఇంట్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే అది చేసింది ఇది చేస్తుంది తన ఇష్టం అన్నట్టు తీసుకున్నారు. ఏదైనా యాక్టింగ్ యాక్టింగ్లో వర్క్ చూస్తే ఆడియన్స్ అయినా బాగుంటుందండి. ఎక్కువ ఆలోచించొద్దండి, ఆడియన్స్ కూడా ఆర్టిస్టుల గురించి ఓవర్గా ఆలోచించేస్తారు, పనిని పనిలా చూడాలి. సో అన్ని రోల్స్ కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తే ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళ క్యారెక్టర్స్ అండి, ఆ క్యారెక్టర్లో బిహేవ్ చేయడం అంతవరకే కదా. నేనేమన్నా పని మనిషిగా నిజంగా చేస్తే ఫీల్ అయినా అర్థం ఉంది. టాలెంట్ని చూడండి అయ్యా బాబు, యాక్టింగ్ని చూడండి. మీరు అలా చూడలేకపోయారు అంటేనే నేను సక్సెస్ అంతేగాండి. మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి మా మీద అనవసరంగా లేనిపోని భారాలు మా మీద మోపి మమ్మల్ని రాంగ్ రూట్స్లోకి డైవర్ట్ చేసే పనులు మానుకోండి దయచేసి. మీరు బాగానే ఉంటారు అక్కడ. ఇప్పుడు మిమ్మల్ని హీరోయిన్ చేసేస్తాను హిమజాని అని చెప్పేసి 125,000 కండిషన్లు పెట్టేస్తే ఆ కండిషన్లకు ఒప్పుకుంటారా? ఎందుకు నేనే డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేసుకుంటా, ఒకటి అన్ని కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటారు? లేదు. సో మీకు మీరు పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్ ఏంటి ఇప్పటి వరకు? అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు ఇప్పుడు కొంతమంది వస్తారు లైక్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని, లేదు అని మీరు కొన్ని ఒక బార్డర్ లైన్ అయితే ఒకటి ఉంటుంది. సో మీకంటూ మీరు పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్ ఏంటి ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు? నాకు ఆ లైన్ అసలు టచ్ అవ్వలేదండి, సో దాని గురించి నేను ఎక్కువ ఆలోచించినా వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు. రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టుకుంటారు కదా అమ్మాయిలు, అంటే టు దిస్ ఎక్స్టెంట్ ఎస్ ఐఎమ్ కంఫర్టబుల్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ బియాండ్ దట్ ఉంటుందండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అట్లా ఏం ఉండదు, హై హై బై బై, వర్క్ వర్క్ వచ్చాము వర్క్ చేసుకున్నాం పోయాము అంతవరకే ఉండాలి, ఇంకా నెక్స్ట్ థాట్ ఎందుకు ఉంటుంది? ఓకే, అదే ఉండదు. సో ఇనీషియల్ స్టేజెస్లో ఏదైనా ఇబ్బందులు పడ్డారా? అలా పడి ఉంటే ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇబ్బందులు అంటే ఇప్పుడు అవి స్వీట్ మెమరీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టాలీవుడ్ ఛానల్లో యాంకరింగ్ చేశాను అన్నాను కదా, నేను హైదరాబాద్లో హైదరాబాద్ నుండి యాంకరింగ్కి నేను ఇక్కడ మన ఫిల్మ్ నగర్లో ఉంది టాలీవుడ్ ఛానల్, అక్కడ వరకు రావడానికి నేను 3 ఆటోస్ మారాల్సి వచ్చేది, షేర్ ఆటో. అక్కడి నుంచి కుక్కట్పల్లి, కుక్కట్పల్లి నుంచి హైటెక్ సిటీ, హైటెక్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిల్మ్ నగర్, 4 ఆటోస్, సారీ 4 షేర్ ఆటోస్ మారి అందరిలో నలుకుంటూ నలుకుంటూ ఇబ్బంది పడుతూ ఏది మేకప్ ఇవన్నీ ఇంట్లో రెడీ అయ్యి ఇట్లా ఈ గెటప్తో అందరి ముందు వెళ్ళి ఇరుక్కొని వర్షంలో దడిచి అసలు మామూలుగా అది అప్పుడు అంత కష్టం అనిపించలేదు, బట్ ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటే కష్టపడ్డాను అనిపిస్తుంది. టాలెంట్ అందం ఇవి రెండు ఉంటే సరిపోదు ఇండస్ట్రీలో, కరెక్ట్ అంటారా కాదండి? లక్ ఉండాలి. సో టాలెంట్ అందంతో పాటు లక్ ఉండాలి అంటారు. ఇప్పుడు మీకు టాలెంట్ ఉంది లక్ ఉంది, నేను సినిమా ప్రొడ్యూస్ చేసే టైంలో మీరు నా దగ్గర రాలేదు, ఎవరు మిస్ అయినట్టు, అది మీ బ్యాడ్ లక్. సో టాలెంట్ అందంతో పాటు లక్ ఉండాలి, ఈ మూడు ఉంటే సరిపోతుంది అంటారు. సో అలా అనుకుంటే ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు లక్ ఫేవర్ చేయలేదంటారా? సో వాళ్ళు అదేనండి, నేననేది ఆ టైంకి లక్ అంటే ప్రయత్నించట్లేదు ఎక్కువ అని కూడా అనుకోవచ్చు, దాన్నే మనం లక్ అనుకుంటున్నాం. సరే మీకు లక్ బాగుంది అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వచ్చారు. సో ఇండస్ట్రీలో ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఈ కెరియర్ పరంగా హెల్ప్ చేసిన వాళ్ళలో ఎవరు ముఖ్యమైన వ్యక్తి? హెల్ప్ ఏంటండి, అసలు హెల్ప్ అనే మాట ఇక్కడ రాకూడదు. గాడ్ ఫాదర్ కంపల్సరీ అంటారు కదండి ఇండస్ట్రీలో, వితౌట్. మీరు మూవీ ఇండస్ట్రీ అంటున్నారా ఫస్ట్ అంటున్నారు? నేను ఎప్పుడు కూడా మూవీ ఇండస్ట్రీ గురించి అడిగాను, ఇప్పుడు మాట్లాడిన దాంట్లో టాలెంట్ అందం ఇది ఒక్కటి, ఈ రెండు ఉంటే సరిపోదు ఇండస్ట్రీలో, అంతకు మించి లైక్ ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉండాలనేది టాక్, అది నిజమా? ఉంటే బాగుంటుందండి, ఉంటే డెఫినెట్లీ ఎవరికైనా బాగుంటుంది, ఎవరైనా సపోర్ట్ ఉంటే అఫ్ కోర్స్ బాగుంటుంది, దానిలో ఇంకా వేరే మాట్లాడేది ఏం లేదు. అలాగని లేకపోయినా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? ఉంటే ఎవరు? ఎవరు లేరండి, ఉండుంటే నేను ఇంకే స్టేజ్లో ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. సో గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు ఇండస్ట్రీ? లేరు. సో మూవీస్ అంటూ ఫుల్ బిజీ ఉన్నారా ఇప్పుడు, ఎలా ఉన్నది? పర్లేదండి, అంటే నేను ఓవర్గా మూవీస్ అసలు 30 రోజుల్లో 28 రోజులు నా కాల్ షీట్ ఎవరికైనా ఇచ్చేయాలన్న సెన్స్తో నేను ఉండను. నాకు నచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా నా వరకు వస్తే నేను అప్రోచ్ అవుతాను, నాకు వర్క్ ఏదైనా కాల్ ఇలా ఉందమ్మా నువ్వుకేమైనా ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను. నేను ఎత్తుకుంటూ తిరిగి నీవండి మీ సినిమాలో రోల్ ఉందా అని నేను వెళ్ళింది, ఎందుకంటే ఐ షుడ్ మెన్షన్ హీరోయిన్గా చేసి వచ్చిన దాన్ని ఎట్లా పడితే అట్లా పిచ్చిదే నా వాల్యూ డౌన్ చేసుకోలేను కదా. నాకంటూ కాల్ వచ్చిన తర్వాత ఓకే నేను కాస్త రికగ్నేషన్ కష్టపడి సంపాదించిన తర్వాత అది కూడా నాకు హెల్ప్ అవ్వకపోతే ఇంకెందుకు? ఎగ్జాక్ట్లీ అదే. సో చాలా కష్టపడ్డారు సీరియల్లో కూడా, అంటే ఇప్పుడు ఇంత చేశారు అండి. సీరియల్స్ నేను వదిలేయడానికి కారణం కూడా మిగతా వాళ్ళని చూసి ఐ ఫీల్ వెరీ పిటీ అబౌట్ దెమ్, చాలా కష్టపడతారు. సో మళ్ళీ సీరియల్స్ మళ్ళీ చేసే ఛాన్స్ ఉందా? కంఫర్టబుల్ టైమింగ్స్ విత్ కంఫర్టబుల్ పేమెంట్ విత్ కంఫర్టబుల్ జోన్ అయితే నేను చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పేమెంట్ అని ఎందుకు అన్నానంటే అండి, సీరియల్స్లో 80-90% సీరియల్స్ వాళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, ఫ్రమ్ సేఫ్టీ పిన్ టు ఇయర్ రింగ్.
టు జెడ్ అలా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇందాక చెప్పినట్టుగా టూ టర్మ్స్, ఒకటి ఏంటంటే ఫస్ట్ కండిషన్ పేమెంట్, సెకండ్ ఒకచే టైం అన్నారు. సో టైమింగ్స్ అయితే నాకు తెలుసు చాలా, ఎన్ని ఎపిసోడ్స్ ఎవ్రీడే షూట్ అదంతా ఐడియా ఉంది కాబట్టి. సో ఆ లైన్కి మీరు మాక్సిమం వద్దనే అనుకున్నారా, లేదు యూ స్టిల్ యూఆర్ ఓపెన్ ఫర్ ఇట్? లేదండి, మధ్యలో నేను ఒక ట్రై ఒకటి అప్రోచ్ అయ్యారు, మన నవీన అని అప్రోచ్ అయింది, లైక్ వాళ్ళ హస్బెండ్ యాటా గారు ఒక సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు, లైక్ ఫైన్ బాహుబలి కైండ్ ఆఫ్ దానికి. సో స్క్రీన్ టెస్ట్ చేస్తామంటే వై నాట్ అని చెప్పేసి చేసిన తర్వాత తెలిసింది అది రామోజీ ఫిల్మ్ సిటీ, నెలకు 15 రోజులు అక్కడే ఉండాలంట. దేవుడా, నెలలో క్యాలెండర్లో 15 రోజులు అక్కడ ఉండిపోవాలంటే నా వల్ల కాదని చెప్పేసి బాయ్ చెప్పేశాను. ఇట్స్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ బట్ ఇది నాకు ఇంపార్టెంట్, దానికన్నా నా కంఫర్ట్ అనేది నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఐ డిడ్ చూస్ దట్. అదేంటంటే ఎక్కువ ఆక్యుపై అయిపోతే మరి మేము మూవీస్ చేయాలి. అయ్యో ఓకేనా, ఇంకా మర్చిపోవాల్సిందే. సో ఇప్పటి వరకు చాలా సీరియల్స్ చేశారు, ఇంతవరకు ఎన్ని సీరియల్స్ చేశారండి? త్రీ కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ మరి ఈ మూవీస్ లో యాక్ట్ చేసినప్పుడు ఏ విధంగా హెల్ప్ అయింది మీకు? ఏ విధంగా అంటే సేమ్ కెమెరా యాంగిల్స్ మనకి లెఫ్ట్ ఇప్పుడు ఫేస్ చేయడం కానీ మిస్ అవ్వకుండా, టైమింగ్స్ కానీ కొంచెం అక్కడ ఓవర్ మేకప్ ఉంటుంది ఈ సీరియల్స్లో, సో ఇక్కడ తగ్గించి ఉంటుంది. హెల్ప్ అయిందంటే పెర్ఫార్మెన్స్ వైజ్ ఆల్మోస్ట్ అది 100 ఉంటే ఇక్కడ 10 చూపించాలి మూవీలో. అంత ఉంది కాబట్టి మనం కట్ చేసుకున్నాం, అసలు ఏది లేకపోయి ఉంటే ఇక్కడ ప్రాబ్లం అయి ఉండేది మూవీస్లో. సో సీరియల్స్ చేశాను కాబట్టి ఐ కెన్ కట్ ఇట్ డౌన్ అనమాట, ఎంత తగ్గించాలి అన్నా చేసుకోవచ్చు. సో సీరియల్స్ చేసిన వాళ్ళతో ఇబ్బంది ఏంటంటే అసలు మొత్తం యాక్టింగ్ దాని వాళ్ళు బెటర్ అంటారు, ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ ఇలా చేయండి అంటే అలా చేస్తారు. సీరియల్స్లో వాళ్ళు కొంచెం ఎక్కువ లెందిగా, ఐ మీన్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా టూ మచ్గా ఓవర్ రియాక్ట్ అవుతారంట, నిజమేనా? అంటే అలా అలవాటు కదా. ఇప్పుడు చేయండి అంటే టీవీ ఎందుకంటే లౌడ్గా ఉంటుందండి, మీ పనుల్లో మీరు బిజీగా ఉంటూ అట్రాక్ట్ చేయడం కష్టం. మీ అంతటి మీరు నా దగ్గరకు సినిమా హాల్కి, నేను ఇప్పుడు ఒక సినిమా స్క్రీన్ అనుకోండి, మీరంతా మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు కంపల్సరీ చచ్చినట్టు నన్ను చూస్తారు. టీవీ అలా కాదు కదా, ఒకటి చదువుకుంటుంటాడు, ఒకటి ఫోన్ చూసుకుంటుంటాడు, ఒక వంట చేసుకుంటారు. మేము మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి? లౌడ్ వాయిస్, లౌడ్ ఎక్స్ప్రెషన్స్తో ఉండాలి. సో నాకు తెలిసి అందుకని అలా లౌడ్గా ఉంటుంది. సో ఇబ్బంది అయితే ఏం పడలేదు, సో మోల్డ్ అయిపోయారు అది ఈజీగా అనమాట. సో ఇది కట్ చేస్తారులేండి డైరెక్టర్ అంతేనా? సో ఇండస్ట్రీలో అసలు ఎటువంటి సపోర్ట్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే మూవీ సైడ్ అయితే నాకు తెలిసి ఎవరూ లేరు. మరి ఆ కాన్ఫిడెన్స్ ఏంటండి ఇక్కడ ఏదో చేసేద్దామని? ఇప్పుడు హైదరాబాద్ నేను ఎలాగైనా బతికేయగలనండి, అది నా నమ్మకం. ఇది కాకపోతే ఇంకొకటి ఫుడ్ బిజినెస్ నాకు డ్రీమ్ ఉంది, సో ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటాను, ఇదే లైఫ్ అంటే బాగుంది, బాగున్నంత వరకు ఉంటాము అంతే. సో ఆ తర్వాత తర్వాత ఇబ్బంది అయితే, సో ఒకవేళ వర్స్ట్ కేసులో ఈ ఇండస్ట్రీ నో ఏదో ఏదో విధంగా అయిపోయింది అబ్బా, అసలు నాకు తెలిసి 99% నేను ఇండస్ట్రీ వదలను, ఎందుకంటే అంతా బాగుంది. ఆ 1% ఏదైనా దరిద్ర దేవుడు అది అంటారు కదా, వచ్చి దురదృష్టవశాత్తు అలా ఏమన్నా జరిగితే అవుతుందేమో అని. అలా జరిగినా కూడా నేను హ్యాపీ, ఎందుకంటే ఇంకొక జోన్ చూసుకుంటా, ఇంకొక జోన్ కూడా ట్రై చేస్తాయి. అంతేగాని వదిలే ప్రసక్తి లేదు, ఎలాగో యాంకరింగ్ చూస్తా అంటున్నారు, ఆల్రెడీ టాలీవుడ్ అన్నారు, అదే భయపడ్డాను కొంచెం. అంటే అప్పటికి నాకు యాక్టింగ్ అంటే ఇది రెండే అనుకున్న సిల్వర్. నేను యాంకరింగ్ వస్తాను, మీరు యాక్టింగ్ రండి అంటే తర్వాత ట్రై చేద్దాం. క్వశ్చన్, మీకే చక్కగా ఉన్నారు కదా, అదే అనుకుంటున్నా. డెఫినెట్లీ అండి. సో ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేస్తాం. మీరు డెఫినెట్లీ ట్రై, మీరు అలా ఊరుకుంటే ఎట్లా అండి? అంతే అంటే ట్రై చేయాలి కదా అంటే వాళ్ళు అనుకుంటారు. కొంచెం ఎక్కువ పర్లేదు, హిమజానే కదా మనకి మెచ్చుకుంటున్నారు. సో ఇప్పటి వరకు నాకు తెలిసి సక్సెస్ఫుల్గా సాగిపోతున్నారు కదా, ఇంకా మిగిలిన కోరికలు అలా ఏమన్నా ఉన్నాయా మీ లైఫ్? అసలు కోరికలు అట్లా ఏముండదు, అంతేగాని యాక్టింగ్ ఈజీ యాక్టింగ్ అండి అంత. అది ఏ నాకు కంఫర్ట్గా ఉంటే చాలు. ఇప్పుడు హీరోయిన్గానే చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను అనుకోండి, హీరోయిన్ ఆఫీస్ లేక కాదండి, చెప్తే బాగోదు కానీ చాలా ఏమంటారంటే చీప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అంటారు కదా, అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న బడ్జెట్ అయినా పర్లేదు, చాలా మంచి మూవీస్ చేయొచ్చు, బట్ రెగ్యులర్ స్టోరీస్ అలాంటివి పట్టుకొని వస్తూ ఉంటారు. నాకు ముందే తెలియదు డిజాస్టర్ బాబు, రూపాయి కూడా నీకు రాదని అనిపించేసి చాలా ఒప్పుకోను. ఐ మీన్ వాళ్ళకి తిరిగి రాదని, మనకే చక్కగా పేమెంట్ రెమ్యునరేషన్ తీసుకుంటాం, మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు నష్టపోతారు కదా. అమ్మో రాదండి, చాలా ఆలోచిస్తాను నేను. మనీయే కావాలనుకుంటే చాలా చేయొచ్చు. యువర్ రైట్, చేసినా కూడా వాళ్ళకి లాస్ అవుతుందని ఆలోచించారు కదా, చాలా మంచి. ఇంత సాఫ్ట్గా అనిపిస్తుంది కదా హిమజా అంటే, చాలా సాఫ్ట్ మీరు.
ఎంత సాఫ్ట్ అంత హార్డ్ కూడా అలా ఉండాల్సి వస్తుంది కొన్ని చోట్ల. అది తెలియదు మాకు, మరి ఇంకా చెప్పాలి. నాకు తెలిసి అయితే సాఫ్ట్ డౌన్ టు ఎర్త్ కదా. సో ఎలా నెట్టుకొస్తున్నారు అంటారు ఇలా? ఇదేనండి బ్యాలెన్సింగ్, కొంచెం సాఫ్ట్ కొంచెం హార్డ్ అట్లా. దోశ దోశకు అటువైపు స్పాంజ్ ఇటు క్రిస్పీ అట్లా. ఎక్స్పీరియన్స్ తో కొన్ని తెలుసుకుంటున్నారు కూడా, నేర్చుకుంటున్నారు కూడా, మేబీ అప్లై చేస్తున్నారు. స్టార్టింగ్ లో అముల్ బేబీ నేను, అసలు ఈ అమ్మాయికి ఏం తెలీదు ఏమైనా అనొచ్చు ఆ టైప్ లో ఉండేది. స్లోగా ఓకే ఇట్లా ఉంటే నడవద్దు బాయ్, చలో దేతడి పోచమ గడి, అసలు ఏంది విజయవాడ తడక చూపిద్దాం. విజయవాడ షార్పే అన్నమాట అయితే చాలా. సో హిమజ గురించి డిస్క్రైబ్ చేయండి అంటే ఒక వన్ సెంటెన్స్ లో చెప్పండి అంటే ఏం చెప్తారు? మిర్రర్ అండి, మీరు ఎలా ఉంటే అలా, ఎదుటి పర్సన్ ఎలా ఉంటే అలా అలా ఉంటాను నేను అంతే. సంతే కానీ అప్పటి కాలంలాగా గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే టైప్ కాదంటారు. మేకప్ అయితే చూపిస్తారండి, చిక్రో చేస్తారంటే చూస్తే కొడతా అంటే ఎందుకు చూపిస్తా. చాలా అందంగా ఉన్నారు కదా, అంటే ఎంత మేకప్ అసలు రెడీ అయితే అందంగా లేదు. మేకప్ లేకుండా నేను చూసాను కదా, చాలా అందంగా ఉన్నారు. స్టిల్ ఇందాక అడిగిన క్వశ్చన్, హీరోయిన్ గా అవకాశాలు రావడానికి ఇంకేదైనా రీజన్ ఉంది అని మీకు అనిపించిందా? నాకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి, మూవీస్ రావట్లేదన్న, మూవీస్ లో రాకపోవడానికి. ఇప్పుడు ఎలాగో చిన్న చిన్న వస్తున్నాయి కానీ పెద్ద వాటిలో కూడా, బికాస్ యూ డిజర్వ్ ఇట్. సో అయినా రాకపోవడానికి ఇంకేమైనా కారణాలు? తెలుగు అసలు రాక రాలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటున్నాను. వస్తున్నాయి, నాకు నచ్చట్లేదు, నా దగ్గర నా వరకు వచ్చినాయి, నాకు నచ్చట్లేదు. టాప్ డైరెక్టర్లు వాళ్ళ వాళ్ళ రేంజ్ లో వాళ్ళ బిజినెస్ రావడం కోసం ఫేమ్ ఉన్న హీరోయిన్స్ తీసుకుంటారు, దానికి ఒక ఈక్వేషన్ ఉంది, దట్స్ గుడ్. నేను ఎక్కువ ఆలోచించాను, అసలు కాదు, అసలు నాకు అర్థం కాదు క్యారెక్టర్ చేయడం తప్ప. హీరోయిన్ మాట్లాడదామైన వాళ్ళు హీరోయిన్ గా ఎందుకు రావట్లేదు? ఈ హీరోయిన్ కావాలంటే అండి బాబు, ప్రతి అమ్మాయి హీరోయిన్ గా అయితే అసలు అసలు చూసేవాళ్ళు ఎవరు? అందంకి దానికి అసలు సంబంధమే లేదండి, ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉంటున్నారు. అలా అనుకొని వదిలేస్తుంటే ఇప్పుడు ఎంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఎంత అందమైన వాళ్ళు లేరండి. చాలా మంది ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు, హేమ గారు కానీ మన ప్రియా గారు కానీ, లైక్ చాలా మంది. ఇట్స్ గుడ్ యాటిట్యూడ్ యాక్చువల్లీ, బికాజ్ ఇదే కావాలని పట్టుకొని కూర్చుంటే యు ఆర్ నోవేర్. మనం ఏంటి, మనం దేనికి సూట్ అవుతాము, కొంచెం ముందు వెనక ఆలోచించి చేసుకుంటే వెళ్తే బాగుంటుంది. సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మీ గురించి తెలిసిన వాళ్ళు ఎలాగో నాలాంటి వాళ్ళు ఎనీవేస్ కూల్ అంటారు, లేదు తెలియని వాళ్ళు ఈ అమ్మాయికి బాగా చాలా అరోగెంట్ పొగ అనుకోవాలనే కోరిక అండి. అలా అనుకుని దూరంగా జనాలు నాకు ఎక్కువ కూడా నేను మేనేజ్ చేయడం కష్టం. సో నేను ఏంటో అర్థం చేసుకున్న వాళ్ళు నలుగురు ఉన్నా చాలు. సో మీరు నాటియా లేదంటే ఏంటి? అయితే బీభత్సం లేదంటే బోర్, అయితే అటు లేదండి ఇటు, అంటే అతివృష్టి అనావృష్టి లేదు ఇది అది అది అలా. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారండి మీరు? అంటే రిలీజ్ అయినవి అయితే 10 అండి, 10. ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు? ప్రజెంట్ 2 ఒప్పుకున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ 2 ప్రాజెక్ట్స్. ఇవి అయిన తర్వాత వేరేది ఏమైనా ఒప్పుకుంటాను. ఓ హంగామాకి సడన్గా పరిగెట్టు పాలు తాగడం నాకు ఇష్టం ఉండదండి, కూల్గా. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చూసి వచ్చాను. ఒకేసారి 2 సినిమాలు డేట్స్ ఇస్తే అటు చెప్పలేము ఇటు చెప్పలేము, ఎవరిదో ఒకళ్ళ దగ్గర మనకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఆ ఇది రాకూడదు అనేసి 1 మంత్ ఈ మూవీ చేస్తానంటే ఇంకా వేరే మూవీ లేదు ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్ ఈ పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకొని ఇది అయ్యే వరకు ఇంకోటి ఒప్పుకోవద్దు. హ్యాపీగా ఇటు పర్సనల్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు, మంచి ప్రాజెక్ట్ చేస్తామన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఈ మాటల్ని అప్పటి నుంచి నేను బాగా నోటీస్ చేస్తున్నది ఏంటంటే, భలే సామెతలు చెప్తారు మీరు. అసలు మీకు నచ్చిన సామెత చెప్పండి ఫస్ట్ ఒకటి. ఈత మాటకు ముందు ప్రతి మాటకు ఒక సామెత చెప్తారు కదా, దాని ద్వారా సందు లేదు మెడకో డోలు అని నేను అప్పుడు చూస్తున్నాను. ప్రతి ఆన్సర్ అనగా ఫస్ట్ సామెత స్టార్ట్ అంటే అలా చెప్తే ఈజీగా అర్థం అవుతుంది అని తపన, అంతకు మించి ఏం లేదు. అర్థం చేయాలని ఒక టీచర్ గా చేశాను కదా, ఆ వే ఆఫ్ టాకింగ్ అన్నమాట, ఈజీగా అర్థం చేసుకోవాలి. సో ఆడియన్స్ ఒక స్టూడెంట్స్ లా ట్రీట్ చేసి టీచ్ చేస్తుంటలేదు. అయ్యో ఆడియన్స్ కి మనం చెప్పే వాళ్ళం అండి, అంత సీన్ లేదు కదా. సో మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్లో చాలా రోల్స్ ప్లే చేశారు, మీకు నచ్చిన రోల్ ఏంటి, కాంప్లికేటెడ్గా అనిపించిన రోల్ ఏంటి? కాంప్లికేటెడ్ అంటే ఉన్నదొకటే జిందగీలో కానుక రోల్ అండి. డైలాగ్ మాత్రం సెటారికల్ డైలాగ్ ఉంటుంది, బట్ కూల్గా చెప్పాలి. నాకేమో ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది సెటిల్గా. సీరియల్లో టూ మచ్ టూ మెనీ ఎక్స్ప్రెషన్ కదా, కాదు అది 10 ఇక్కడ అక్కడ 2 ఇక్కడ ఆ 2 కదమ్మ 2 అన్న. సో ఇక్కడ సో అది చాలా ఇబ్బందిగా ఉండేనా? లేదు అంటే కొంచెం ఛాలెంజింగ్ రోల్. ఫస్ట్ డే కొంచెం టైం తీసుకున్నాను కానుక రోల్కి, ఆల్మోస్ట్ 14 టేక్స్ అయ్యాయి ఒక షార్ట్కి. అయితే ముందు ఇంట్రడక్షన్ అదంతా బాగానే అయింది, ఏదో ఒకటి నాకు నోరు తిరగట్లేదు, ఏంటి ఇంకెందుకు వెయిట్ చేసాను,
తాళిబొట్ పట్టుకొని మంగళసూత్రం చేతిలో పట్టుకొని మండపం చుట్టూ తిరుగుతుంటాడు. అది నోరు స్టక్ అయిపోతుంది, కొంతమంది కొన్ని కొన్ని వర్డ్స్ స్టక్ అయిపోతాయి. సో మంగళసూత్రం చేతిలో పట్టుకొని మండపం చుట్టూ తిరుగుతుంటాడు వెళ్ళు అన్న డైలాగ్ 14 టేకులు లేదు, నోరు తిరగలేదు. దాన్ని డబ్బింగ్లో కవర్ చేయొచ్చు, బట్ ద డైరెక్టర్ కిషోర్ గారు చాలా స్ట్రిక్ట్, అక్కడ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. సో టేక్స్ తీసుకుంటాం. మీలో ఈ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేవి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ అండ్ డ్యాన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాను, కానీ నాకు ఇంట్రెస్ట్ లేక అది రాదు. ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా ఎఫర్ట్ చేయగలుగుతాం కదా, డ్యాన్స్ నేర్చుకోవాలి. నా డ్యాన్స్ ఏంటంటే పబ్లో పిచ్చి పిచ్చిగా ఎగరడం, నాకు నచ్చినట్టు జాయిన్ ఎక్స్ప్రెస్ చేయడం డ్యాన్స్. అండ్ మూవీస్కి వచ్చేసరికి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి నేర్చుకుంటాను, ఎందుకంటే నేను పెర్ఫామ్ చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాను. అలాగే నాలో నేను డ్యాన్సర్ అవ్వాలి, నేను డ్యాన్స్ పెర్ఫామ్ చేయాలి, షోస్ చేయాలి, ఇంట్రెస్ట్ లేదు. సో డ్యాన్స్ మీద పెద్ద ఫోకస్ చేయాలి. ఓకే. సో యా, మీ రోల్ మోడల్ ఎవరు, ఇన్స్పిరేషన్ ఎవరు, ఎంకరేజ్మెంట్ ఎవరు, పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? 4 క్వశ్చన్స్. యాక్చువల్గా నా క్వశ్చన్స్ ఎలా అంటే, ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో తీసుకున్నట్టు అయితే కట్ కట్ అనమాట, చిన్నగా ఉంటుంది, ఇలా చేశారు తర్వాత ఆన్సర్, తర్వాత ఏం చేశారు. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇమాజా కోసం 4-5 క్వశ్చన్స్ అనేవి యాడ్ చేస్తే ఇలా ఫ్రేమ్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ నేను అడిగింది ఏం చెప్పండి, మీరు చూద్దాం. ఇన్స్పిరేషన్ ఎవరు, ఎంకరేజ్మెంట్ ఎవరు, రోల్ మోడల్ ఎవరు, పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? ఇన్స్పిరేషన్ వేరు, రోల్ మోడల్ వేరా? ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడైనా అవ్వచ్చు, ఇందులో రోల్ మోడల్ ఇక్కడ రోల్ మోడల్ ఎవరు మీకు? నాకు రోల్ మోడల్ ఇంతవరకు ఎవరు లేరండి, అంటే నేను చేసే లైన్లో రోల్ మోడల్ అంటూ ఎవరు లేరు. చాలా అంటే ఒక్కళ్ళని పర్టికులర్ లేరు, చాలా మంది ఉన్నారు. ఎవరు చూసినా మనం ఇన్స్పైర్ అవ్వచ్చండి. సారీ మిమ్మల్ని ఆపడానికి. ఆచిచి, నేను అనేది నా నేను చేసే క్యారెక్టర్స్లో అంటున్నారేమో అనుకుంటున్నాను. జనరల్గా అయితే అనుష్క అండి. ఓకే, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. సరే, అయితే ఆడియన్స్ కోసం ఒక మంచి డైలాగ్, అనుష్క దాన్ని కాదు, మీకు నచ్చిన డైలాగ్, ఎనీ డైలాగ్ యు లైక్, జస్ట్ టెల్ us. లవ్ అంటే ముందు అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేయాలన్నది మనం ఇంటి ముందు ముగ్గులేసే రోజులండి. ఇప్పుడు ఇంట్లోనే చెప్పలేసుకొని తిరుగుతున్నాం, వెళ్ళి ముందు చెప్పేయండి. ఉన్నదొకటే జిందగీలో లావణ్య త్రిపాఠి ఈజ్ గోయింగ్ టు ప్రపోజ్ రామ్ అనమాట. ఎంకరేజ్ చేయడం, సూపర్ డైలాగ్. డైలాగ్ అది మీకు స్మాల్ స్క్రీన్ తీసుకున్నట్టు అయితే ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అదేవిధంగా రీసెంట్గా ఉగాది పురస్కారాలు 2017లో కూడా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారండి? డెఫినెట్లీ హ్యాపీగానే ఫీల్ అవుతామండి. దట్టు మా ఊరు విజయవాడలో అవార్డు తీసుకోవడం అనేది, దట్టు ఫస్ట్ అవార్డు తీసుకోవడం అనేది రియల్లీ సో స్పెషల్ ఫర్ మీ. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మేము విజయవాడకి వచ్చాం, మరి మీకు మాకేమి చేయలేదా? మా విజయవాడ అన్నారు కదా, మరి అంటే మా ఇంటికి వస్తే చేస్తాం కానీ అక్కడికి వస్తే. మా విజయవాడ అనేసరికి సరే, ఇందాక చెప్పినట్టుగా మీ ప్రొడ్యూసర్ గారికి సారీ చెప్పారు, వాళ్ళ వల్ల మీకు ఆపర్చునిటీ వచ్చింది అన్నారు. సో మరి వాళ్ళతో ఇప్పుడు కూడా యువర్ ఇన్ టచ్ విత్? అంటే బిజీగా ఉంటారండి వాళ్ళ లైఫ్ వాళ్ళది మన లైఫ్. అంటే సత్మాన్ భవతి షూట్లో హీఈ్ వన్ ఆఫ్ ద బ్రదర్ అనమాట, హీరోకి బ్రదర్ రోల్ కూడా చేశారు. సారీ, బ్రదర్ కాదు, ప్రకాష్ రాజ్ గారు సన్గా చేశారు. నేను కూడా సత్మా అప్పుడు హాయ్ హాయ్ బాబు వెల్ ఫ్రెండ్లీ, అక్కడ దాంతో అయిపోయింది అంతే. నా మెంటాలిటీ కూడా అది, ఏదైనా జరిగితే అక్కడ వరకు మర్చిపోతాను. సీరియల్స్లో నుంచి మూవీస్లోకి వచ్చారు, సో టోటల్ జర్నీ అంటే నా ఐడియాస్ మూవీస్కి వచ్చి అయితే జర్నీ ఒక 3 ఇయర్స్, 2.5 ఇయర్స్. 2014లో మూవీస్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది మూవీ జర్నీ. వాట్ అబౌట్ సీరియల్స్? టోటల్ ఇండస్ట్రీకి వచ్చి 10 ఇయర్స్ అయింది. 2013 ఎండింగ్లో స్టార్ట్ అయింది సీరియల్. ఓకే. సో మీకు నచ్చిన ప్రొఫెషన్ ఏంటి? సీరియల్ యాక్ట్రెస్ అంటే వినడానికి వినసొంపుగా ఉందా, లేదంటే ఫిలిం యాక్ట్రెస్ అంటే ఒకటే పని అండి? పని అయితే ఒకటి, ఫేమ్ మాత్రం డిఫరెంట్. అఫ్కోర్స్ ఉంటుందండి, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. టీవీ యాక్ట్రెస్ అంటే తక్కువ నామినేషన్ వస్తుంది. ఇప్పుడు జనాలు చేస్తుంది అదే కదా, తక్కువ సంపాదించే వాళ్ళకి ఒక వాల్యూ ఇస్తారు, ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఒక వాల్యూ ఇస్తారు. అది అందరం ఒప్పుకోవాలి, వినడానికి బాగుపోయినా ఒప్పుకోవాలి. సో ఏమైనా అందరికీ తెలుసు ఇప్పుడు నేను. సో ఫిలిం యాక్ట్రెస్లీ షార్ట్గా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, లైక్ పుట్టిన ప్లేస్ ఎనీవేస్ మాకు తెలుసు షార్ట్గా. ఈ స్కూలింగ్ ఎక్కడైంది, కాలేజ్ ఎక్కడైంది, ఎలా యూనో చైల్డ్హుడ్ ఎలా సాగింది? నేను పుట్టింది వీర్లపాలెం అండి. మంగళగిరి ఐడియా ఉందా? మంగళగిరి దగ్గరలో ఉంటుంది అది. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే పుట్టాను, నన్ను పెంచింది కూడా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళే. అండ్ మా అన్నయ్యని పెంచడంలో కొంచెం బిజీగా ఉన్నారు మా మమ్మీ డాడీ, ఐ మీన్ మా డాడీ జాబ్, మమ్మీ అన్నీ చూసుకోవడం కష్టంగా ఉందని చెప్పి నన్ను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తీసుకెళ్ళి 3 మంత్స్ బేబీ నుంచి నన్ను వాళ్ళే పెంచారు. ఎంతవరకు? లైక్ 10th వరకు అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదివాను. సో ఇంటర్మీడియట్ అట్లీస్ట్ మళ్ళీ ఫ్యూచర్లో మన దగ్గర ఉంటుందో ఉండదో ఎందుకులే అని చెప్పేసి అట్లీస్ట్ ఇంటర్మీడియట్ అయినా
ఇంటర్మీడియట్ నుంచి అయినా మన దగ్గర ఉంచుకుందాం అని చెప్పేసి మమ్మీ వాళ్ళు తీసుకెళ్లారు వైజాగ్. సో కాలేజ్ వైజాగ్లో చేశాను. సో విజయవాడ టచ్ మళ్ళీ వైజాగ్ అన్నీ కవర్ చేసేసారు అయితే. సో కాలేజ్ లైఫ్లో మీకు గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? వెళ్ళిన రోజే ముగ్గురు ప్రపోజ్ చేశారు. మరీ వెళ్ళిన రోజు అందరికీ ఉంటదండి అని పెద్ద విషయం కాదు అని నన్ను ఇప్పుడు అప్పట్లో స్పెషల్ అనిపించింది. ఇప్పుడు స్పెషల్ కాదు, మీ లైఫ్లో ఒకరు గుర్తుండిపోతారు కదా. సరే ఫస్ట్ క్రష్ ఏంటి? ఫస్ట్ క్రష్ మా టీచర్ చిన్నప్పుడు. అయ్యో బావే, అది కూడా స్కూలేనా? ఇందాక స్కూల్. సరే అయితే పేరు? అయ్యో పాపం అండి, అంకుల్ అయిపోయారు ఇప్పుడు. పర్లేదు, ఆంటీ పట్టించుకోరు చెప్పండి. చేచి. సో ఓకే, అప్పుడు ఫస్ట్ క్రష్, అప్పుడు విషయం. ఇప్పుడు వరకు ఎన్ని ప్రపోజల్స్లో ఎవరైనా అబ్బాయి గుర్తుండిపోయే అబ్బాయి ఉన్నారా? అందరూ చీప్గా ప్రపోజ్ చేశారు. ఎందుకంటే అందరూ చాలా చీప్గా ప్రపోజ్ చేశారు. అంటే అలా అని కాదు, కొంచెం ఫీల్ లేకుండా. అక్కడ చీప్ అంటే కాస్ట్ కాదండి, గుర్తుంచుకోండి. ఫీల్ అంటే లేదంట, ఫీల్ లేదు, ఏదో ఉంది. ఏదో ఫస్ట్ డేనే ఈ ఒక ఇప్పుడు ఐఫోన్ ఏదన్నా వస్తే వెంటనే బుక్ చేద్దాం అన్నట్టు, వెంటనే ఎక్కడ మిస్ అయిపోద్దో అయిపోతాయో అన్నట్టు ఏదో హడావిడిగా వచ్చి ఏదో రాసేసి కోసేసి ఇదేంటి థంబ్ ఇంప్రెషన్ పెట్టేసి ఏదో ఒక అప్లికేషన్ ఫామ్ లాగా ఇచ్చారు. చాలా వైలెంట్ ఉంది. చాలా ఏంటి ఇంత వైజాగ్ ఇంత దీన పరిస్థితిలో ఉందా? దీన పరిస్థితిలో ఇది మరీ టూ మచ్. మరి ఏమంటారు, కరువు కాలం లాగా ఉంది కదా, వరద బాధ ఇలా చేస్తున్నారు ఏంటి? అలాగే అయింది అప్పుడు. సో అందుకని నువ్వు చెప్పారు కాలేజ్ నుంచి. నాకు తెలిసి ఇప్పుడు చూస్తే ఈ వీడియో వాళ్ళందరికీ అవన్నీ గుర్తొస్తాయి. మామూలుగా తిట్టుకోరు. కాలేజ్ నుంచి మైలు చాలా దగ్గర ఉండేది, వాక్ ఫాలో అయ్యి రావటాలు అలా జరిగేవి. ఎంతమంది అబ్బాయిలు వెంటపడ్డారు మరి చెప్పలేదు. ఒకడు కూడా నా హైట్ లేడు, అందరూ నాకన్నా షార్టే. కనీసం బాగుండాలి పెరుగుతా అనుకున్నారేమో పాపం వాళ్ళు. మీరు ఛాన్స్ ఇవ్వలేదు. అప్పుడు అంత ఆలోచన ఉండదు. ఇంకో విషయం అర్థం కాల, వాళ్ళు ఎందుకు అలా వెంటపడ్డారంటే, అరే ఎవరు ఒకరు బుక్ చేస్తే మరి అవును కదా. మామూలుగా బిలో యావరేజ్ వాళ్ళకే 1000 మంది వెంటపడుతుంటే వాళ్ళ బాధ వాళ్ళు. చాలా యావరేజ్ ఉండేదాన్ని నేను కాలేజ్లో కూడా కాదు. అమ్మాయి అయిన క్రేజ్ అంతకు మించి ఏం లేదు. అందంగా ఏమి ఉండేదాన్ని కాదు కాలేజ్లో. ఇప్పుడు అందంగా ఉంటే అప్పుడు కూడా ఉంటుంది యావరేజ్. సో స్కూల్లో ఎలా ఉండేది మన హిమజ, లైక్ యాక్టివిటీస్? అయ్యో అసలు ఏమంటారు, హిమజ అంటే ఒక రాక్ స్టార్. ఎలా ఉండేవారు స్కూల్లోనే? రాక్ స్టార్ అంటే అసలు నేను లేకపోతే క్లాస్ అంతా అసలు హిమజ రాలేదు, బోర్ కొట్టేస్తుంది అన్న టైప్ లో ఉంటది అనమాట. ఫుల్ అసలు బ్యాక్ బెంచ్, పక్కా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనమాట. అందరూ పీటీ అవర్కి అందరు వెళ్ళిపోతారు, అందరు స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేసి ఏది నచ్చితే అది తిని కామ్గా బాక్స్లోనే అలా పెట్టేసి ఉండేదాన్ని. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ లో ఉండేవారు కదా, స్పోర్ట్స్ అనుకుంటా. చాలా మరి స్పోర్ట్స్ ని పక్కన పెట్టేసినట్టు ఇంకా స్టేట్ లెవెల్ దాకా కూడా వెళ్ళారు. సో అదేంటి, నో థాట్ అంటే అది అంత ఊరికే ఏదో అందరూ ఆడుతున్నారు మనం పార్టిసిపేట్ చేసాం అట్లా వచ్చింది, కానీ ఓ పెద్ద క్రేజ్ అట్లా ఏం లేదు. సో ఈ ప్రొఫెషన్ పక్కన పెడితే నెక్స్ట్ మీకు ఇష్టమైన ప్రొఫెషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రొఫెషన్ నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందండి, ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది. ప్లానింగ్ రెస్టారెంట్ సూన్, సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అవునా? సో ఒకవేళ ఈ ఇండస్ట్రీ అవ్వకపోతే అట్లా వెళ్ళిపోతారు అనమాట. హ్యాపీ అవ్వకపోతే అది ఇది రెండు మేనేజ్ చేసుకోవచ్చు. అవుతుంది ఫైన్. ఇప్పటి వరకు చేసిన ఫిలిమ్స్ లో నచ్చిన ఫిలిం ఏంటి, నచ్చిన హీరో ఎవరు? అచ్చిచ్చి అట్లా నటించిన వాటిల్లో నచ్చితేనే కదా చేస్తాం. ఏ అలా అని కాదు, ఎన్ని చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. శతమానం భవతి అవ్వచ్చు, లేదంటే నాకు కొంచెం అన్నీ నచ్చుతాయి, కానీ ఇది కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తే ఉన్నదొకటే జిందగీ చాలా ఇష్టం. ఎందుకంటే నా రోల్ పెద్దది, నా డైలాగ్స్ ఎక్కువ, నేను క్లోజెస్ ఎక్కువ చూసాను. సో ఉన్నదొకటే జిందగీలో కానుక రోల్ నాకు చాలా ఇష్టం. అండ్ పెర్ఫార్మెన్స్గా నాకు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి, డైలాగ్స్ బాగా చెప్పామని. సో చేసిన వాళ్ళలో ఫేవరెట్ హీరో ఎవరు? నేను చేసిన వాళ్ళు అయ్యో అందరు ఫేవరెట్ హీరోస్ నాకు. అలా చెప్పకూడదు, అది డిప్లొమాటిక్. నిజంగా చాలా మంచి వాళ్ళు. సరే బయట నితిన్ తో ఛాన్స్ వచ్చేస్తే నేను ఇంకా హ్యాపీగా చేసేస్తానని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అంటే నితిన్ అంటే ఫేవరెట్? నాకు చాలా ఇష్టం నితిన్ కానీ. మెయిన్ గా నితిన్ అని పర్టికులర్ గా నేమ్ బయటకు వచ్చింది కదా. పర్టికులర్ గా ఏం లేదండి, సలైన్ లేదా నాని నితిన్ అని ఫేవరెట్ హీరో చెప్పలేదు. వెంకటేష్ గారు ఫామ్ లో ఐ మీన్ కంటిన్యూస్ గా వచ్చినప్పుడు ఆయన చాలా బాగా ఇష్టం. సో ఇప్పుడు చాలా మంది వచ్చారు కాబట్టి నాకు నాని ఇష్టం, అల్లు అర్జున్ ఇష్టం, అందరూ ఎవరిని తక్కువ చేస్తామండి, అందరికీ టాలెంట్ ఉండి వచ్చిన వాళ్ళే కదా. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వీళ్ళు కష్టం లేకపోతే ఎవరైనా నేను నించోగలుగుతారండి. అండ్ ఇంకొక విషయం, బ్యాక్గ్రౌండ్ ఉంది బ్యాక్గ్రౌండ్ ఉందని చాలా మంది ఇచ్చేస్తారు. అంత బ్యాక్గ్రౌండ్ ఉండి అంత మనీ ఉండి కూడా ఇంత కష్టపడుతున్నారు అని ఒక్కళ్ళు కూడా ఆలోచించరు.
ఇండస్ట్రీ గురించి, వాళ్ళకి ఏమి బ్యాక్గ్రౌండ్ ఉంది వచ్చేసారు అనుకుంటే, ఊరికే నువ్వు కెమెరా ముందు ఫేస్ చూపించి నేను వాళ్ళ మనవణ్ణి వాళ్ళ కొడుకుని అంటే ఎవరన్నా సినిమా వచ్చి చూస్తారని లేదు కదా. వీళ్ళకి టాలెంట్ ఉండాలి, వీళ్ళకి పెర్ఫార్మెన్స్ ఉండాలి, డాన్స్ వాళ్ళు వేసే డాన్స్లు చూస్తే చాలా. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు అనేది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో వాళ్ళ అబ్బాయిలు వీళ్ళ అబ్బాయిలు అని లేదండి, వాళ్ళంతకంటే ఎక్కువ కష్టపడి ఇంకా కూడా ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్, అల్లు అర్జున్ చూడండి, వాళ్ళకి ఏం తక్కువ అండి ఇంత కష్టపడడానికి. సినిమా అంటే ఎంతమంది పొగుడతారో అంతమంది తిట్టుకుంటారు కూడా, ఎంతమంది పొగుడతారో అంతమంది వాళ్ళ మూడ్ని బట్టి తిట్టుకుంటారు. వాడేంటి ఫ్లాప్, ఐ మీన్ ఫ్లాప్ వచ్చినప్పుడు ఏంటర్ ఐలాండ్ సినిమా తీసాడు అని దానికి కూడా ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఎంత స్ట్రాంగ్ గా ఉండకపోతే ఎలా ఉంటారండి. ఎంట్రీలో మాత్రమే హెల్ప్ అవుతుందండి ఎవరు పిల్లోడు అనేది, టాలెంట్ లేకపోతే మాత్రం. సో అది మాత్రం అందరూ ఒప్పుకోవాలి. ఇండస్ట్రీ నిలబడిందంటే చాలా మంది వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. సీరియల్స్ నుంచి మూవీస్కి వచ్చేటప్పుడు చాలా మంది డిస్కరేజ్ చేశారని చెప్పేసి నెక్స్ట్ నువ్వే ఫంక్షన్లో మీరు చెప్పడం జరిగింది. ఎందుకు చేశారండి వాళ్ళు? ఎందుకు చేశారు అంటే మేబీ వాళ్ళు ఫీల్ అయి ఉంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ దే ఆర్ లూజింగ్ మీ ఆ ఫీలింగ్లో అని ఉండొచ్చు. అండ్ ఎందుకు అంటే సినిమా ఫీల్డ్ అంత నమ్మకమైంది కాదు కదా, ఇది పొద్ది అది పొద్ది అప్పుడు ఏది ఉండదు. నా గురించి కేర్ చేసి మాట్లాడిన మాటలు యాక్చువల్గా అవి, అవేంటంటే నాకు డిస్కరేజింగ్గానే అనిపిస్తుంది. నా మైండ్లో నేను వెళ్ళాలి వెళ్ళాలి అన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఆపుతారో నన్ను డిస్కరేజ్ చేసినట్టే ఫీల్ అవుతుంది. తర్వాత ఆలోచిస్తే వాళ్ళు నా మంచి కోసం ఆలోచించి చెప్పిన మాటలే అవి. వాళ్ళ మెంటాలిటీ అట్లుంది, వాళ్ళ స్టాండర్డ్స్ అంతవరకు నేను సెటిల్ కాలేదు, సర్వైవ్ అవ్వలేదు మూవీస్లో అని అనుకున్నారు కాబట్టి అలా ఫీల్ అయ్యారు అంతే. ఓకే, చరణ్ గారితో బోయపాటి గారి సినిమాల్లో కూడా మీరు నటిస్తున్నారండి. సో ఆ పెద్ద పెద్ద ఫిలిమ్స్లో చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి, సో చాలా చూజీగా ఉన్నట్టున్నారు కదా, సో ఎలా ఉందండి ఆ ఫీలింగ్? బాగుందండి, చాలా బాగుంది. నెక్స్ట్ మూవీ బోయపాటి గారితో ఒకరోజు షూట్ అయింది, దట్టు ముహూర్తం షాట్ కోసం ఒక సీన్ చేశారు. స్నేహ గారు నేను మందరు కాంబినేషన్ ఉండింది. రామ్ చరణ్ గారు పూజ కోసం యాక్చువల్గా వచ్చారు, దట్ రంగస్థలం గెటప్తో వచ్చారు. హాయ్ అండి గుర్తున్నానా, నేను ధృవాలో చేశానంటే పైనుంచి కిందకు ఒకసారి చూశారు, ఎందుకంటే గెటప్ వేరు, శారీలో ఉన్నాను. ఐ కాంట్ రికగ్నైజ్ యూ బట్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేస్తారు. తర్వాత వెళ్తూ కూడా పక్క వాళ్ళతో శివ ధృవ అని అంటూ వెళ్తున్నారు. ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. రిసీవింగ్ అనేది బాగుంటే ఇంకా అంతకుమించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరి నుంచి అయినా అంతే. సో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. జంబలకడి పంబాలో మంచి రోల్ చేస్తున్నారని చాలా మంచి. ఏంటండి ఆ రోల్ గురించి కాస్త చెప్పండి. ఆ రోల్ గురించి యాక్చువల్గా మూవీ గురించి బయట ఇంకా టాక్ స్టార్ట్ అవ్వలేదు, ఇట్స్ ఓకే. చాలా మంచి మూవీ ఇది. ఆ మూవీకి ఏమంటారంటే సక్సెస్ పరంగా చూసుకుంటే ఆ మూవీకి మన ఆల్రెడీ ఉన్న జంబలకడి పంబకి ఏమాత్రం తీసిపోదు. హీరో శ్రీనివాసరెడ్డి గారు సూపర్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడైతే నా వల్ల నేను నవ్వడం వల్ల నాలుగైదు టేకులు అయిపోయి వచ్చి ఏంటి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నవ్వు అని, నేను నవ్వితే శ్రీనివాసరెడ్డి గారు నవ్వేస్తారు, అట్లా అట్లా వన్ మోర్ అయిపోతూ ఉండేది. ఇట్స్ లైక్ అక్కడ మాకు చేస్తున్నప్పుడే నవ్వు ఆపుకోలేకపోయామంటే కామెడీ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఉంచుకోండి మూవీలో. సో వెరీ గ్రేట్ మూవీ కమింగ్ సూన్. సో హిమజ ఇంకేదో ఫిలింలో హీరోయిన్ లాగా కూడా నటించబోతుంది అని ఒక టాక్, ఇస్ ఇట్ ట్రూ అండ్ విచ్ ఫిలిం? అంటే సెట్స్కి ఇంకా వెళ్ళలేదండి, అంటే ఇవన్నీ చాలా ఇది షూట్ స్టార్ట్ అయితే ఇక్కడ వరకు వెళ్తాయండి, కొన్ని ఇక్కడ ఆగిపోతాయి. సో రివీల్ చేయడం వేస్ట్. ఓకే, జరిగితే చెప్తే బాగుంటుంది, జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మొగాళ్ళకి, ఐ మీన్ అబ్బాయిలకి ఈ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ చాలా తక్కువ, అమ్మాయిలు అయితే ఎలాగో నెట్టికేస్తారు అనేది ఒక టాక్. సో అది ఎంతవరకు నిజం? అది సీరియల్స్లోనూ నిజమే, మూవీస్లో జెంట్స్ బాగానే కనిపిస్తున్నారు యాక్చువల్గా, లేడీస్ కన్నా ఎక్కువ జెంట్సే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు మూవీ చూసుకోండి, జెంట్స్ ఉంటారు ఎక్కువ. మన బోయపాటి గారి సినిమాలు చూసుకుంటే జెంట్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళ వైఫ్లు ఉంటారు, లేడీస్ అంతే ఈక్వల్గా ఉంటారు. నాకు తెలిసి వాళ్ళే ఎక్కువ, వీళ్ళు అట్లేం లేదండి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే జెంట్సే ఎక్కువ ఉన్నారు, లేడీసే తక్కువ ఉన్నారు. కామెడియన్స్ చెప్పండి ఎంతమంది ఉన్నారు, హీరో ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? హీరోయిన్స్ ఫ్రెండ్స్ అంటే ఇంక నేను ఇంకొక అమ్మాయి ఎవరిద్దరం వస్తాం అంతే. అంటే అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయే అబ్బాయిలు, కృష్ణానగర్ కష్టాలు, ఇవన్నీ మీకు తెలిసిందే. బుల్షిట్, అసలు ఇదంతా తప్పండి. నేను చెప్తాను కదా, ఆర్టిస్ట్ అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారు, అబ్బాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ నేను వాళ్ళ బాగానే చేస్తాను, పేమెంట్ మాత్రం అంత ఉండదండి. జెంట్స్కి పేమెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, లేడీస్కి చాలా తక్కువ ఉంటాయి పేమెంట్స్. అదే రేంజ్లో ఉంటారు, అదే టైప్ మూవీస్ చేస్తారు, అవే క్యారెక్టర్లు చేస్తారు, బట్ దిల్ గెట్ మోర్ పేమెంట్. ఐ డోంట్ నో వై. లేడీస్కి పేమెంట్ విషయంలో మాత్రం కొంచెం
సో ఈ విషయం అబ్బాయి ఇది అందరూ అనుకునేది అబ్బాయిలకి తొక్కేస్తున్నారు నెట్టేస్తున్నారు పాడేస్తున్నారు లేదండి ఇది కాదంట హిమజ నుంచి తెలుసుకోండి అస్సలు లేదండి సో అండ్ మీకు తెలుసు కదా జెంట్స్ తో ఏంటంటే వాళ్ళ పార్టీస్లో కానీ ఇంకా క్లోజ్గా మూవ్ అవటం కానీ జెంట్స్కి ఎక్కువ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్షిప్స్ కానీ అరే ఫ్రెండ్ అవ్వగా నువ్వు ఉండరు అండి ఈజీగా వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ని బట్టి రిఫర్ జెంట్స్ ఎక్కువ ఉంటారు లేడీస్ ఎందుకు రా బాబు తలకై నొప్పి అని అనుకుంటారు కొంతమంది డైరెక్టర్ సోషల్ మీడియాపై మీ అభిప్రాయం ఏంటి ఎక్కువ ఆలోచించకూడదండి దేని గురించి చూసామా వదిలేసామా అంతే సో ఒక దానివల్ల ఉపయోగాలు ఎనీవేస్ ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇది అడుగుతుంటానండి దానివల్ల ఏంటంటే జనాలకి అసలు మీరు ఏమనుకుంటున్నారు మైండ్ పాడు చేసుకోవడం తప్పితే ఏముండదండి చెత్త న్యూస్ చెత్త టాపిక్స్ అదే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదో ఒక వీడియో కంటెంట్ ఉంటుంది టైటిల్ దరిద్రంగా ఉంటేనే క్లిక్ చేస్తాడు మన దరిద్రం ఏంటంటే రాంగ్కే వెళ్తారు ఎవరు నెగిటివ్కే అట్రాక్ట్ అవుతాము అదే క్లిక్ చేస్తాము దాని వ్యూస్ ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా థర్డ్ పర్సన్ వచ్చి వ్యూస్ ఎక్కువ ఉన్నాయా ఏంట్రా అని చూస్తాడు నెగిటివ్ ఎక్కువ జనాలకు రీచ్ అయిపోతుంది పాజిటివ్ ఎక్కువ రీచ్ అవ్వట్లేదు సో మీరు అలాంటి విషయాలు అసలు పట్టించారు యూట్యూబ్లో కమెంట్స్ ఫేస్బుక్ అసలు మీరు రిప్లై చేస్తుంటారా ఫేస్బుక్ కమెంట్స్ కానీ వెరీ రేర్ అండి మెసేజెస్ కానీ రేర్ అండి ఒక రీజన్ వచ్చి మనం మన పనుల్లో బిజీగా ఉంటాం ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాము ఆల్మోస్ట్ మన డే అంతా ఫోన్లోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది వాట్సాప్లో కానీ ఇప్పుడు మేనేజర్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ ఫోటోలు పంపించడం కానీ ఆన్సర్ ఇవ్వడం కానీ లొకేషన్ చూడడం కానీ మనం నావిగేటర్లో ఆల్మోస్ట్ మన కళ్ళంతా ఫోన్లోనే ఉంటాయి అది కాక మళ్ళీ ఫేస్బుక్ మెసేజ్లు చాటింగ్ వరకు వెళ్ళాలంటే ఎంతో ఖాళీగా ప్లెజెంట్గా ఉన్నప్పుడు కానీ వెళ్ళదు మైండ్ రిప్లై ఇవ్వట్లేదు అనట్లేదు నేనే కాదు చాలామంది ఇదే పరిస్థితి మీరైనా అదే ఐ గెస్ నేను అసలు ఇవ్వలేని పరిస్థితి ఏముంటుంది రిప్లై ఇస్తే ఏముంటుంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అది మనకే ఉంటుంది కదా ఖాళీ ఉన్నప్పుడు మెసేజ్ చేద్దాం వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీస్ఫుల్గా ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళకి సో ఎప్పుడు ఫేస్బుక్ లైవ్ అని అలా టచ్లో ఉంటారేమో నేను హ్యాపీగా ఉన్నప్పుడే లైవ్లోకి వెళ్తానండి మ్యాక్సిమం లేదంటే పేషెన్స్ ఇంపార్టెంట్ లైవ్లో పేషెన్స్ లేకపోతే వారు అడ్డమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మనం ఇరిటేట్ అయిపోయి నెగిటివ్గా ఎప్పుడు కోపంగా కట్ చేస్తే చాలామంది యాక్టర్స్ని చూశాను లైవ్ వీడియో సో పేషెన్స్గా వాళ్ళు ఏ నచ్చిన క్వశ్చన్స్ చదవద్దు అట్లా సో ఇప్పటి వరకు మీరు చూసిన ఫేస్బుక్ కమెంట్స్ అవ్వచ్చు యూట్యూబ్లో మీకు ఇందాక చెప్పినట్టుగా నాకు టైటిల్స్ నచ్చలేదని మీకు ఇంతవరకు వచ్చిన వాటిలలో మీకు నచ్చని ఒక హెడ్లైన్ అవ్వచ్చు ఐ మీన్ థంబ్నెయిల్ ఐ మీన్ ఎనీ టైటిల్ విచ్ యు డింట్ లైక్ నా గురించి వచ్చిన మీ గురించి వచ్చిన వాటిలలో మీకు నచ్చింది యూట్యూబ్లో ఆ టైటిల్ ఏంటి అసలు అదేనండి వాళ్ళ పేర్లు చెప్తే కాపురాలు కూలిపోతాయి యా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది యాక్చువల్గా వాళ్ళ పేర్లు చెప్తే కాపురాలు కూలిపోతాయి అని నేను అనలేదు అదేంటంటే టాపిక్ ఇప్పుడు స్కూల్లో మీకు ఎవరో ఇష్టపడ్డారు కదా ఐ మీన్ లైక్ ఊరికే చూశారు కదా వాళ్ళ పేరు చెప్పండి అంటే ఇప్పుడు ఎందుకు లేండి వాళ్ళ పేరు అనవసరంగా వాళ్ళు ఎక్కడ సెటిల్ అయి ఉన్నారో మనకు తెలియదు కదా ఇప్పుడు మనం వాళ్ళ పేర్లు చెప్పకూడదు అన్న అంతే ఆ విషయం గురించి టైటిల్ వాళ్ళ పేర్లు చెప్తే కాపురాలు నాశనం అయిపోతాయి కాపురాలు కూలిపోతాయి అని చెప్పేసి టాప్ హీరోస్ ఫొటోస్ వేశారు ఇంత కర్మీణ అంత దిగజారాల్సిన అవసరం ఏంటి అనిపించింది నాకు ఇప్పుడు ఒక వీడియోని చూపించుకోవాలంటే కొంచెం దానిలో ఉన్న దానిలో ఇంకేమన్నా పెట్టు వాళ్ళ పేర్లు చెప్పలేను అని పెట్టు ఒక రీజన్ ఉంటుంది నేను చెప్పిన దానికి వాళ్ళ పేర్లు చెప్తే కాపురాలు కూలిపోతాయి అని చెప్పేసి ఫేమస్ హీరోల పేర్లు పెడితే వాట్ ఆర్ యూ వాట్ ఈస్ యువర్ మెసేజ్ అంత కర్మేం పట్టిందంట డబ్బులు సంపాదించాలంటే అట్లీస్ట్ ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి ఇట్లా ఇంకొకరి పేరు పాడు చేసి ఎందుకు చేయాలనిపిస్తుంది నా విషయం కాదు మిగతా అందరినీ అంటున్నాను అలా చెయ్యొద్దు ఫేక్ టైటిల్స్ పెట్టొద్దు అని కోరుకుంటున్నాను సో ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళపై ఏదో ఒక న్యూస్ గాసిప్స్ రూమర్స్ ఇవన్నీ కామన్ ఎందుకంటే వాళ్ళ వ్యూస్ పరంగా అవ్వచ్చు బిజినెస్ పరంగా అవ్వచ్చు వాళ్ళు అలా ఫాలో అవుతున్నారు మిమ్మల్ని ఇంతవరకు హర్ట్ చేసిన రూమర్ ఏదైనా ఉందా ఉంటే అదేంటి రూమర్ అని మీరే అంటున్నారు కదా అది పర్లేదు అలా హర్ట్ అయ్యి ఉంటాం కదా ఒక కొన్ని రూమర్స్ ఉన్నాయి ఏంటని మళ్ళీ అడగదు కొన్ని రూమర్స్ వింటే నాకు హ్యాపీ అనిపిస్తుంది అబ్బా ఇది నిజమైతే బాగుండు కదా చా అనుకుంటా చాలా పాజిటివ్ అయింది సోషల్ మీడియా వల్ల నెగిటివ్ కొన్ని కొన్ని అన్నీ కాదు పదిలో ఒక రెండు మూడు అట్లా మా అబ్బా నిజమైతే ఎంత బాగుండు అనిపిస్తుంది సో మిమ్మల్ని హర్ట్ చేసిన కమెంట్ ఏదైనా ఉందా ఉంటుంది అదేం పట్టించుకోనండి లైట్ టైం వేస్ట్ అది అంత పట్టించుకోను పట్టించుకుంటే నేను అసలు ఇక్కడ దాకా రాను నేను దీన్ని చూసి ఇంకా బోల్డ్ వస్తాయి కింద కామెంట్స్ అది ఫర్ షూర్ చూడండి వీడియో చేసి ఎన్ని కామెంట్స్ వస్తాయో తప్పకుండా పెడతారు సో సోషల్ మీడియా వల్ల కొంతమందికి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి సో అలాంటి వారికి కాదు చాలా మందికి అవుతున్నాయి అనుకుందాం సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వాలంటే ఆ మీడియాకి ఒక కైండ్ సజెషన్ ఇవ్వాలి అంటే ఎలాంటి సజెషన్ ఇస్తారండి
మీడియాకి ఒక సజెషన్ ఇచ్చి అంత గొప్పదాన్ని నేను కాదండి, అంత గొప్ప లెవెల్లో కూడా నేను లేను, అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఒక ఆడపిల్లగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మిగతా వాళ్ళ పేర్లు పాడు చేసి సంపాదించే డబ్బుతో మీరు నిజంగా హ్యాపీగా ఉండగలుగుతారా అని ఒక క్వశ్చన్ మీకు మీరు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మీరు బాగానే ఉంటారు, ఏవో టైటిల్స్ పెట్టేసి దరిద్రమైన వీడియోస్, ఎవరెవరో పేర్లు పెట్టి బ్లర్ చేసి ఏదో పేర్లు పెట్టి చాలామంది సఫర్ అయ్యారండి. యాంకర్స్ కానీ చాలామంది వాళ్ళ పేర్లు వేసి ఇలా అలా అనుకుండి ఇట్లాంటి నాన్ సెన్స్ అంతా ఉంటుందని. మీరు చేసే పని వల్ల ఒక ఉపయోగం ఉంటుంది దీనివల్ల అని మీకు ఎప్పుడైనా ఆలోచించారండి? ఉపయోగపడే పనులు చేయండి ప్లీజ్, అంతే నేను రిక్వెస్ట్ చేస్తానండి. ప్లీజ్ దయచేసి ఆడపిల్లలతో ఇంకా మరీ దారుణంగా ఆడుకుంటారు, ఎందుకంటే ఆడపిల్ల పేరు పెడితేనే వీడియోలు ఎక్కువ చూస్తారు కదా. ఇంకా మా ఆడపిల్లనైతే చీల్చి చండాడేస్తున్నారు. బోల్డ్ కాదండి, సూపర్ బోల్డ్గా ఉంటేనే రావాలి ఇండస్ట్రీగా అని అనిపిస్తుంది. ఆడవాళ్ళంటేనే అందం, ఆడవాళ్ళు అనుకో అన్నీ చూస్తే, కానీ రెండు జుట్లు కలిస్తే గొడవలు అవుతాయని కూడా ఒక సామెత, అంటే ఒక ఆడవాళ్ళు ఇద్దరు పక్కన ఉంటే. అలాంటి ఈ ఇండస్ట్రీలో మీకు జెలస్ ఫీలింగ్ కానీ మీకు ఎవరి గురించి అయినా, లేదంటే మిమ్మల్ని చూసి ఎవరైనా జెలస్ ఫీల్ అవుతూ ఉంటారా? ఎలా ఇండస్ట్రీలో ఎట్లా ఉంటారంటే, పైకి అందరూ ఏ నా ఫ్రెండ్ అది నా ఫ్రెండ్ అది అని చెప్పుకోవడానికి అందరూ బాగానే ఉంటారండి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ సరే మీరు తీసుకోండి, ఏ కోమలి నా ఫ్రెండ్, కోమలి నా ఫ్రెండ్ అని చెప్తా. నేను మిమ్మల్ని ఒక కాంటాక్ట్ అడుగుతాను, ఏ తను ఒక కోడైరెక్టర్ ఉన్నారు కదా, మంచి మంచి రోల్స్ అందరికి ఇస్తుంటారు, నంబర్ ఇవ్వంటే 4 రోజులు 5 రోజులు పడుతుందండి. అది కూడా మళ్ళీ తిరిగి నేను ఫోన్ చేస్తా, అవునా నేను మర్చిపోయా, ఓకే ఓకే నేను పంపిస్తా అని చెప్పేసి టైం తీసుకోవడం మనకు అర్థమైపోతుంది కదా. వాళ్ళు ఏంటంటే సపోర్టివ్గా ఉండరండి, అంటే ఫీల్డ్ కాంపిటేటివ్ ఫీల్డ్ కాదన్ను, మరి ఫ్రెండ్స్ లాగా ముసుగులేసుకొని తిరగాల్సిన పని లేదు దానికోసం. రియల్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ లా ఉండాలి, లేదంటే అసలు పడుచుకోవద్దు. సూపర్ చెప్పారు, ఎందుకంటే అది సెల్ఫిష్నెస్ అంటారు, సో ఏ విధంగా హెల్ప్ చేయరు అదంతా ఉంటుంది కదా. సో ఇంకో క్వశ్చన్, ఇంకో రకంగా చెప్పాలంటే అండి, జెంట్సే బాగా హెల్ప్ చేస్తారండి. వాళ్ళకి అసలు కల్మషం లేదు, ఏమైనా ఉంటే ఇది కమిట్మెంట్ ఏదో తొక్క తోలు అంటున్నారు, అది కూడా మొహం మీద అడుగుతారు. ఏదన్నా మొహం మీద ఉంటారు, లేడీస్ అట్లా కాదండి, మనసులో ఒకటి పెట్టుకుంటారు బయటికి, ఐ మీన్ అందరూ కాదు కొంతమంది మనసులో ఒకటి ఉంటుంది బయటకు ఒకటి ఉంటుంది. వాళ్ళతో పోల్చుకుంటే జెంట్స్ చాలా గ్రేట్ అనిపిస్తుంది. పైకి తీసుకెళ్లిన వాళ్ళే కిందకి తోసేసిన వాళ్ళే అన్నట్టు. ఎవరైనా పర్టికులర్ గా ఎవరైనా మీరు మైండ్ లో ఆలోచించ లేదండి? ఒకళ్ళు కాదు, చాలా మందిని చూశానండి. నేను ఎందుకు అలా ఉండను అని నేను ఆలోచించుకుంటా, పిచ్చిదానిలాగా ఓహో నేను కూడా నేర్చుకోవాలి వెళ్ళని చూసాను అనిపిస్తే ఒకసారి వద్దులేండి మనం మనలా ఉంటే సరిపో. సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఆర్టిస్టులకి, అమ్మాయిలకి అమ్మాయిలకి చాలా తక్కువ ఉంటుంది, అది మాత్రం నిజం. సో కో యాక్టర్స్ చూసి ఒక అమ్మాయిని ఎవరైనా చూసి అంటే కాంపిటీషన్ వల్ల ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే, మన ఇద్దరం ఒకటే ఎగ్జామ్ రాస్తున్నాను, నేనేదో నీ దగ్గర ఆన్సర్ అడిగినట్టు ఫీల్ అవుతాను అనమాట. అమ్మ ఇది రాస్తే దీనికి కూడా మార్కులు వచ్చేస్తాను. ఇంకోటి బాధపడుతున్నారు కదా, చేస్తే ఏం పోయిందండి. సో కో ఆర్టిస్ట్ లో ఎవరైనా అమ్మాయిని చూసి కొంచెం జెలస్ ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఇప్పుడు మీకున్న కాంపిటీటర్ ఎవరు? అసలు కాంపిటీటర్ లేరు ఎవరు, మీరు కాంపిటీటర్ నా జోనే వేరు, నా జోన్లో అసలు ఎవరు లేరు, నేను చేసే రోల్స్లో జోన్లో ఎవరు లేరు అంటే నేను డిసైడ్ అయ్యి చేస్తున్న రోల్స్ వేరు. సో ఎప్పుడు జెలస్ ఫీలింగ్ రాలేదు? పాస్ట్ జనరేషన్ ఉన్నారు కానీ ఇప్పుడు లేరు అంటున్నాను. సో జెలస్ ఫీలింగ్ ఎప్పుడు రాదు? అసలు లేదు. సో నా సెగ్మెంటే వేరు. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలంటారు? నాలా ఉండాలి. సో హిమజలాగా ఉండాలంటారు అంటే ఎలాగా? ఎలాగంటే బోల్డ్గా ఉండాలి, కాంప్రమైజ్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి, కొట్టే దగ్గర కొట్టాలి, పెట్టే ఎక్కడ చేసింది అక్కడ చేయాలి. సో ఓకే, ఫ్యూచర్లో ఇంకా మిగిలిపోయిన కోరికలు అంటే ఏం లేదన్నారు, బట్ ఎనీవేస్ వాట్స్ యువర్ డ్రీమ్ ఆర్ అంబిషన్ ఆర్ గోల్? అవి ఏం లేవండి, ఈ రోజు వరకే నాకు అంతే. అది కరెక్ట్ అంటారా? రోజు రోజు అంటే ఎందుకండి ఇప్పుడు అనకూడదు కానీ ఏం ఫర్ హై అండ్ యూనో విల్ యుల్ రీచ్ సమ్ స్టేజ్ కదా. అది నాకు లేదు కదా, మీకుందా, నేను మీకోసం వెళ్ళమంటారా? అదే నేను అడుగుతున్నాను. నాకుంటే నేను వెళ్తా, నాకు లేకనే ఉండాలి కదా అంటున్నాను. ఎందుకు ఉండాలంటున్నాను అసలు? ఉండాలి అని ఎందుకు ఫిక్స్ అవుతారు? ఏం ఉండాలి, గోల్ ఉండాలి, ఏమైనా హ్యాపీగా ఉండాలని ఎందుకు గోల్ పెట్టుకోకూడదు? నా గోలే హ్యాపీగా చెప్పాలి మీరు. అదే ఇప్పుడు గోల్ ఏంటి అనగానే హ్యాపీగా ఉండాలి. నా గోల్ ఏంటంటే హ్యాపీగా ఉండాలి. ఇక్కడతో ఈ జనరల్ క్వశ్చన్స్ అయిపోయాయండి. ఒక చిన్న రాపిడ్ ఫైర్ అన్నమాట, నేను చకచక అడిగేస్తాను. నాకు మెమరీ లాస్ ఉంటుంది అండి, మీరు అంత ఫాస్ట్గా చెప్పేస్తే అంత ర్యాపిడ్గా చెప్పలేను. చకచక అడిగేస్తాను, మీరు కూల్గా చెప్పండి. ఓకేనా? ఓకే, అడగడం మాత్రం చకచక. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మీకు బాగా ఇష్టమైన సీరియల్ ఏంటి? నా సీరియల్ కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. వెల్, మీకు బాగా ఇష్టమైన సినిమా? నేను శైలజ. మీకు బాగా కంఫర్ట్గా ఉండే డ్రెస్? చుడిదార్. మీకు బాగా ఇష్టమైన కో ఆర్టిస్ట్? హరితేజ. బాగా లవ్ హర్.
అలవ్ హర్, మల్టీ టాలెంటెడ్. వాట్ ఇస్ ద రీజన్? హరితేజ మల్టీ టాలెంటెడ్. నాకు లేని అమ్మ దగ్గర ఉంది డాన్స్, డాన్స్ బాగా చేస్తుంది, లైక్ మెమరీ పవర్ బాగుంది, నాకు పర్ఫెక్ట్ అమ్మాయి, చాలా బాగుంది. సారీ అమ్మాయి, పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. ఇంకొకరిని మీరు మెచ్చుకోవడం అంటే అమ్మాయిలు అమ్మాయిలు మెచ్చుకోరు, బట్ అయ్యో డెఫినెట్లీ డైరెక్ట్గా ఆమెకు చెప్పా కూడా. అవునా? సో మీకు నచ్చిన యాంకర్ మేల్ యాంకర్ ఎవరు, ఫీమేల్ యాంకర్ ఎవరు? ఆఫ్ కోర్స్ ప్రదీప్ గారు అంటే నాకు అభిమానం యాంకర్, అండ్ ఫీమేల్ సుమక్క. మీకు ఇష్టమైన ఇమోషన్ ఏంటి? క్రైయింగ్. కష్టమైన ఇమోషన్? లాఫింగ్. ఏ రెండు అదేనా, ఇష్టం కష్టం? క్రైయింగ్, లాఫింగ్. ఓ క్రయింగ్ అన్నారా, నేను రెండు కూడా లాఫింగ్ ఏంటి అనుకుంటున్నాను. ఇప్పుడు డబ్బింగ్లో ఆ టైంలో నాకు కష్టమైపోతుంది, నవ్వడం అంటే నవ్వు రాదు, ఏడవడం అంటే ఈజీగా అడ్జస్ట్. మీకు ఇష్టమైన హీరోలో ఏ ఆప్షన్? వెంకటేష్ గారు ఇష్టమా, బి నితిన్, ఇద్దరు అను? వెంకటేష్ గారు. ఇప్పటి వరకు మీరు చేసిన రోల్స్లో మీకు గుర్తుండిపోయే రోల్ ఏంటి? అన్నీ గుర్తుంటాయండి, ఎందుకంటే అన్ని టేక్స్ అన్ని సార్లు చేస్తాను. బాగా గుర్తుండిపోయే రోల్ రెండండి, సత్మాన్ భవతి, ఉన్నదొక్కటే జిందగి. మీ బలం ఏంటి, బలహీనత ఏంటి? బలం ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా నేను ఫేస్ చేయగలను, ఒక ధైర్యం ఉంటుందండి. ప్రపంచం అంతా నాకు ఆపోజిట్లో నిలబడ్డా కూడా నేను ఒక్కదాన్ని కూడా హ్యాపీగా ఉండగలుగుతాను, అదొక ధైర్యం. మైనస్ ఏంటంటే ప్రతి ఒక్కరిని క్షమించేస్తాను. నా పేరెంట్స్ నాకు చెప్పేది కూడా అదే, అందరిని అలా క్షమించకూడదు, క్షమించి ఇంతవరకు తెచ్చుకున్నాను అంటే మిగతా ఏమైనా జరిగితే అలా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటా, ఎక్స్క్యూజెస్ చేస్తూ ఉంటావు రాంగ్, అదొకటి బలహీనత. సో మీరు స్విమ్ సూట్ వేస్తే మీకు హీరోయిన్ రోల్ ఇస్తానని? అసలు సూట్ కాదు, వచ్చే రోజు కూడా రావు, డౌటే లేదు. చేరు. చేయి. హిమజకి పొగరు చాలా ఎక్కువ, ఎస్ ఆర్ నో? ఉంటే బాగుండు. లేదన్నమాట అయితే. సో ఓకే, డబ్బుల విషయం, డబ్బుల విషయంలో చాలా పిసినారి అని విన్నాను అది ఎంతవరకు. అవి వచ్చి అవునా? కాదండి బాబు, కాదా? టూ మచ్ ఖర్చు చేస్తారా? ఐ స్పెండ్ అ లాట్. మా ఇంట్లో వాళ్ళు వింటే హ్యాపీ ఫీల్ అవుతారు, నేను పిసినారి అంటే అబ్బా కనీసం వినడానికైనా బాగుంది అనుకో. అవునా? కోపం వచ్చినప్పుడు ఏదో చేస్తారంట, ఏంటది? పగలు కొట్టేస్తాను. ఏం మరి మీరు చెప్పాలి, ఏం చేస్తారు? ఒకటి చెప్పారు, సో కోపం వచ్చినప్పుడు అన్ని వస్తువులు పగలు కొట్టేస్తారు. టీపా అయితే బాహుబలి రేంజ్ లో గ్లాస్ టీపా ఉంటది, అది సెవెన్ కేజెస్ ఎయిట్ కేజెస్ ఈజీగా ఉంటుంది. అది లేకపోతే ఫోన్స్, లేకపోతే టీవీ. ఓకే, ఏదో ఒకటైతే పగలాల్సిందే. అంటే అంటే కోపం మనం అట్లీస్ట్ మనుషుల మీద చూచేట్లా వస్తువుల మీదే కదా, కాస్ట్లీ వస్తువులు పడేస్తారు కదా. పర్లేదు, వస్తువులే కదా కొనుక్కోవచ్చు. ఓకే, లైఫ్ ఫిలాసఫీ అండ్ సక్సెస్ డెఫినేషన్ యాజ్ పర్ హిమజ. సక్సెస్ అనేది మన థింకింగ్లో ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నే తీసుకోండి, నేను సక్సెస్ అయ్యాను అనుకుంటాను, నేను హ్యాపీగా ఉన్నాను, ఇప్పటికిప్పుడు అనకూడదు కానీ ఇప్పటికిప్పుడు నేను పోయినా కానీ హ్యాపీగా పోతాను. సాటిస్ఫాక్షన్ అనేది ఉంది కాబట్టి సాటిస్ఫాక్షన్ ఈజ్ సక్సెస్ ఇన్ మై వ్యూ. లైఫ్ ఫిలాసఫీ అదే, రెండు అదే, హ్యాపీగా ఉంటే అంతే. చివరిగా మీ మాటగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఇష్టపడే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, నేను ది బెస్ట్, ఐల్ డూ మై బెస్ట్ అండి ఇండస్ట్రీలో. ఎందుకంటే మీకు మాకు ఉన్న రిలేషన్ అదే, దాని గురించే మాట్లాడుతున్నాను అందుకని. సో నా వరకు నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, నేను మంచి రోల్స్ చేస్తాను, మంచి పేరు సంపాదించుకుంటాను, ఇబ్బంది పడి చేయాల్సిన సిచ్యువేషన్స్ నేను తెచ్చుకోవడం ఇష్టం లేదు. అందుకనే ఇదే అందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా, ఎవరిని ఫోర్స్ చేయదు, హీరోయిన్గా చేయండి, అది చేయండి, ఇది చేయండి, మాకు వచ్చిన దాంట్లో మాకు కుదిరిన దాంట్లో మేము చేస్తాం, నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడద్దు, అంతే. థ్యాంక్స్ అలాట్ హిమజ గారు, మీ చాలా టైం ఇచ్చారు, రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. యూ హ్యావ్ యూనో మేడ్ మై షో సక్సెస్ఫుల్. మీరు ఇంకా హై యూనో హైట్స్ రీచ్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, అండ్ మీరు కోరుకున్నట్టుగా అన్ని రోల్స్ అండ్ మీకు కోరికలు తీరాలి. కోరికలు అయితే మీకు లేవంటున్నారు, బట్ స్టిల్ గ్రేట్ హైట్స్. ఊరికే ఏదో ఒక లైఫ్ డ్రైవ్ చేయడానికి ఏదో కోరికలు ఉండాలి, బెటర్ బెటర్ అంటే ఆగిపోతుంది అబ్బా, నో బెటర్. యా, మీరు అన్నట్టుగా యా, వన్స్ అగైన్ థ్యాంక్స్. మీరు చాలా పేషెన్స్తో మాకు సమాధానాలు ఇచ్చారు, అండ్ మా ఆడియన్స్ కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. మీ జర్నీ తీసుకున్నట్టయితే మీ కెరియర్ కానీ మీ పర్సనల్ లైఫ్ కానీ అన్ని విషయాలు మాతో షేర్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ, అండ్ యూ హ్యావ్ మేడ్ మై షో సక్సెస్ఫుల్. చివరిగా ఏంటంటే, మీరు మంచి గొప్ప హైట్స్ రీచ్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం, నేను మాత్రమే కాదు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, అట్ ద సేమ్ టైం మా డ్రీమ్ మీడియా కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఏంటంటే మా మనసులో ఉన్న విషయాలు చెప్పుకోవడానికి ఇలా అవకాశాలు ఉంటేనే మాకు చెప్పుకోగలం. సో థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్స్. అండ్ చివరిగా ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నానండి, మళ్ళీ
ప్లీజ్ ఆడవాళ్ళని చిన్న చూపు చూడద్దు. అందులో ఆర్టిస్టులు ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటారండి. ఆర్టిస్టులు అవడం అనేది ఎంత కష్టం అనేది మాకు తెలుసు. ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇంకా వాళ్ళని ఇంకా హర్ట్ చేయాలన్నట్టు, ఇంకా స్ట్రాంగ్గా హర్ట్ చేయాలన్నట్టు బిహేవ్ చేస్తున్నారు మిగతా వాళ్ళు. ప్లీజ్ అలా వద్దండి, కొంచెం మీ అక్క చెల్లెల్లాగా చూడండి. బాగుంటుంది, అందరూ బాగుంటారు. లైక్ ప్లీజ్ ఎవరిని అన్వాంటెడ్గా అసలు హర్ట్ చేయొద్దు. ఇప్పుడు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు ముందుకొచ్చి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు. దయచేసి దీనికి ఒక సొల్యూషన్ త్వరగా తీసుకురావాలని ఛాంబర్ వాళ్ళని కూడా నేను ఆల్రెడీ అప్రోచ్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను. దీని గురించి ఏమన్నా తీసుకున్నాను, బికాజ్ ఐ హ్యావ్ టు స్పీక్ రిగార్డింగ్ దిస్ ఆల్సో యాజ్ అన్ కో ఆర్టిస్ట్ లాగా. సో దీనికి త్వరగా సొల్యూషన్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ శ్రీరెడ్డి అండ్ గాయత్రి గుప్తా గారు, శ్రీరెడ్డి అండ్ గాయత్రి గుప్తా గారికి త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవ్వండి, ఈరోజు కబుర్లు చూసారు కదా, హిమజ గారు చాలా ఓపికతో మంచిగా సమాధానం చెప్పేశారు. చూస్తే చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి, గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా విన్నాము. సో చూస్తూనే ఉండండి కోమలితో కబుర్లు. మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మంచి గెస్ట్తో నెక్స్ట్ వీక్. అంతవరకు వెయిట్ చేస్తూనే ఉండండి కోమలితో కబుర్ల కోసం. మీ టాస్క్ ఏంటి ఇప్పుడు? సబ్స్క్రైబ్ చేయాలి కదా. ఎస్, ఐ డ్రీమ్ మీడియాకి సబ్స్క్రైబ్ చేసేసేయండి. డూ నాట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియో. థ్యాంక్ యూ. క్యాచ్ మీ ఆన్ కోమలితో కబుర్లు ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ 5th anniversary.